ఇదే మన ప్రపంచం. గంజాయి తాగడం, దొంగతనాలు చేయడం, మానభంగాలు చేయడం. రాత్రి అయితే ఆడవాళ్లు స్వేచ్ఛగా తిరగలేరు. ఆటోలో రేప్, బస్సుల్లో రేప్, చదువుకునే పాఠశాలల్లో రేప్. మన దేశంలో 100 కోట్లకు పైన జనాభా ఉన్నారు. మంచివాళ్లు, చెడ్డవాళ్లు, కామ పిశాచులు. చట్టం, ప్రభుత్వం సరిగ్గా పనిచేయలేదని చెప్తున్నారు. కానీ మన చట్టాలు, ప్రభుత్వాలు సరిగ్గానే ఉన్నాయి. కానీ మన ప్రజలే సరిగ్గా లేరు. మన ప్రజలు ఏం చెప్తున్నారంటే, మేడం ఈ మధ్య కాలాల్లో అది కూడా చాలా స్కూళ్లలో ఎక్కువగా అత్యాచారాలు జరుగుతున్నాయి. దాని గురించి ఏమంటారు? అత్యాచారాలు చేసే వాళ్ళని ఉరి తీయాలి. ఇలాంటి కిరాతకులు ఉన్నప్పుడు అమ్మాయిలు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. హత్య చేసిన వాడు ఎవడైనా సరే, వాడు మగడైనా సరే, ఆడదైనా సరే, రెండు ఫ్లైట్ల క్లాష్ అయినప్పుడు ఎలాగుండదో అలా అలా వాళ్ళని చిత్తుగా కొట్టాలి. లోకంలో ఏ డాక్టర్ వచ్చినా సరే వాడిని కనిపెట్టలేని విధంగా చితక్కొట్టాలి. అమ్మాయిలు మట్టు తక్కువ, వాళ్ళు కూడా అబ్బాయిలను ఇబ్బంది పెడుతున్నారు. దీని గురించి ఎవరు ఏమనరు. ఎప్పుడు అబ్బాయిల్ని నిందిస్తారు. ఒక చెత్త ఫోన్ ని చేతిలో పెట్టుకుని 10 మందికి అట్ టైం ఫోన్ చేసి ఆ 10 మందిని ఒకేసారి వాళ్ళలో వేసుకుని వాళ్ళ చేత డబ్బులు ఖర్చు పెట్టించి వాళ్ళు జాలీగా ఉంటారు. అక్కా చెల్లెలతో పాటు పుట్టుంటే అర్థమయ్యేది. ఈ యదవలు ఏదో వీధికొక్కకు పుట్టుంటారు, అందుకే రేప్ చేశారు. నన్ను అడిగితే వాళ్ళను పట్టుకొని వాళ్ళ ఏబీసీని కట్ చేసి కుక్కలకేస్తే సరిపోతుంది. మరి ఏం చెప్పమంటారులేండి? వాళ్ళకు మన సాంప్రదాయాల గురించి ఏమాత్రం పట్టింపే లేదు. బ్రావో అండర్ వేర్ తో నడిచేస్తుంటే మన పిల్లలు చూస్తూ ఊరుకుంటారా ఏంటి? ఆ తర్వాత వాళ్ళని తప్పు పడతారు. మన ప్రజలు అబ్బాయిల గురించి చెడుగా మాట్లాడుతున్నారు, అమ్మాయిల గురించి చెడుగా మాట్లాడుతున్నారు. ఆ రేపిస్ దగ్గర నుండి తప్పించుకున్న అమ్మాయిలందరూ రివెంజ్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇక ఏం జరుగుతుందో చూద్దాం. మనం ఇప్పుడు శ్మశానం దగ్గర ఉన్నాం. ఇక్కడ రేపుకి గురైన చాలా మంది అమ్మాయిలు ఉన్నారు. వాళ్ళ అనుభవాలేంటో ఇప్పుడు మీరు వినొచ్చు. రండి. ఈ గేట్ తనంతా తనే తెరుచుకుంటుందేమిటి? ఇక్కడ ఏం జరుగుతుందో నాకు భయంగా ఉంది. ఈ చోటు మంచిది కాదు అనుకుంటా. లేరు, వెళ్ళమంటున్నాను. వద్దు వద్దు, ఇక్కడ నుండి వెళ్ళిపోదాం. ఏం కాదంటున్నాను, భయంగా ఉంది. అక్కడ ఎవరో కనిపిస్తున్నారు. నన్ను పట్టుకోవడం ఆపు, ముందు వెళ్ళు. ఎందుకు ఇలా భయపడుచేస్తావు? వెళ్ళమంటున్నాను. భయంగా ఉంది, భయంగా ఉంది. నన్ను లాక్ చేయి. లేరు, ఇక్కడ ఎవరు లేరు అంటున్నానుగా. నువ్వు మాట్లాడు. ఉన్నట్టుగానే ఉంది. ఇక్కడ ఇక్కడ ఎవరో ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఎవరో వచ్చినట్టుగానే ఉంది. డౌటే లేదు, ఇక్కడ ఖచ్చితంగా ఎవరో ఉన్నారు. ఏదో సౌండ్ వినిపిస్తుంది. ఎవరిది? ఎవరు? యుగ, ఎవరిది? ఏదో బాడీని తీసుకొచ్చింది. ఇది ఎవరు? ఏమన్నా దెయ్యమా? నిన్నగా వెళ్ళు, దగ్గరికి వెళ్ళు, వెళ్ళు దగ్గరికి వెళ్ళు. మైక్ తన దగ్గర పెట్టు. ఇతను ఎవరక్క? వీడు నా కార్ డ్రైవర్. నేను జాబ్ కు వెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు నన్ను కిడ్నాప్ చేసి రేప్ చేశాడు. నేను దెయ్యంగా మారి వీడిని చంపేశాను. ఇవాళే వాళ్ళ ఇంటి మనుషులు ఇక్కడ తీసుకొచ్చి పూడ్చిపెట్టారు. వాడి చేతులు కొరుకు తిందామనే శవాన్ని బయటికి తీశాను. రేప్ చేసే వాళ్ళని వదలను. అర్థమైందా నీకు? అక్కా, డెడ్ బాడీని తీసుకెళ్ళండి. అక్కా, నమస్తే. అక్కా, నమస్కారం. తర్వాత ముందు ఇక్కడికి ఎందుకు వచ్చావో చెప్పు. మేము ఒక సినిమా తీస్తున్నాం, అందులో చనిపోయిన అమ్మాయిలందరినీ ఇంటర్వ్యూ తీస్తున్నాం అక్క. మీరేమైనా చెప్పాలనుకుంటున్నారా? అవునా? కెమెరా ఆన్ చేయి. నేను కూడా ఒక మగాడి కోసం చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను. ఎవరి కోసమా? నా 18 ఏళ్ల వయసులోనే నన్ను రేప్ చేసి చంపేశారు. నేను దెయ్యమయ్యాను. వాడి కోసమే నేను ఈ దారిలో చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను. ఆత్మ ఎక్కడికి వెళ్ళుంటుంది? వాడు ఇంట్లో దినం తిండి తింటానికి వెళ్ళాడు. ఇక్కడ ఇంకొక దెయ్యం కనిపిస్తుందా యుగ? అక్క, మీ పేరేంటక్క? ఒకరి వల్ల మోసపోయిన ఆడదాన్ని. అక్క, ఏడవద్దక్క. మీ బాధ ఏంటో మాతో చెప్పు, మేము అర్థం చేసుకుంటాం. నన్ను 4 దారుణంగా రేప్ చేసి చంపేశారు. వాళ్ళని పొగ తీసుకోవడానికి వచ్చాను. యుగ, ఏంట్రా ఇది? ఇప్పుడు ఈ దెయ్యాలన్నీ నన్ను పిలుస్తున్నాయి. ఏంట్రా యుగ, ఇలా పిలుస్తున్నారేంటి? వాళ్ళ కథలు వీళ్ళ కథలు ఎందుకు? నేనే NH7 బైపాస్ రోడ్ లో కూర్చొని ఒక కథ రాశాను, నీకు తెలుసా? దాని గురించి తెలుసుకో రాజు. ఆ కథని కూడా తీసుకో, దీన్ని చదువు. యుగ, దెయ్యాలు కూడా కథలు రాస్తాయా? ఏ, అది మనకు కావాలి. తీసుకో తీసుకో. Oh.
అమ్ము అమ్ము ఏంటమ్మా ఏంటి నీకు నిద్ర రావట్లేదా నువ్వు పడుకో నేను జో కొడతాను సరేనా పడుకో పడుకో ఏదన్నా పేడకలు వచ్చిందా చూపించు చూడు వదిలేస్తున్నారు నువ్వు రావాలి బాస్ నువ్వు ఆగు నేను వెళ్తా రే మావా ఎవరిని వదలకూడదు వద్దనే అవకేసి పది మందిని అవుట్ చేస్తా పెద్ద పోటుగానే అది ఇదేం చెప్పావు చూస్తుంటే పొయ్యి ఇరుక్కుపోయావేంట్రా నీలాంటి వాళ్ళని నమ్మే చూడు నన్ను అనుకోవాలి ఏ రండిరా రండి రండి వెళ్ళిపోతున్నాడు చూడు వాణ్ణి పట్టు ఏ మావా ఈ పిల్ల నా కుండెలో తొక్కుడు పిల్లగా వస్తారు ఎవరిలో ఎంత దమ్ముందో నేను చూపిస్తానరా పంచు సరిగ్గా ఇచ్చానంటే మీ ఎముకలు నూసి నూసి అయిపోతాయి మా సత్తా ఏంటో చూపిస్తాం ఇప్పుడు రానరా నా ఎముకలు విరగొట్టేంత ధైర్యం ఉందారా నీకు వచ్చి విరగొట్టరా రారా రే రా వదలండ్రా రే నా కొడక ఈ రోజు నువ్వు నేను తెలిపోవాలి రారా ఏయ్
చూస్తున్నావు నువ్వు నేను తెలుసుకుందావు రోజు తెలుసుకుందావు అలా చూసావట్రా మునీ గ్యాంగ్ కబడ్డీలో ఓడిపోయి బాధపడుతూ మందు కొడుతున్నారు. రే ఆడే ఒక పిరికోడు, వాడి గురించి మీకు ఎందుకురా, మూసుకొని తాగుబే. రే మామ నాకు డౌట్, ఈ బీర్లో ఏముందిరా? ఇందులో మీ బామ్మ దాక్కుందిరా, మూసుకొని తాగురా. మావా మీ నాన్న పెద్ద తాగుబోతు, ఎప్పుడూ తాగుతూనే ఉంటాడు, తాగితే తిడుతూనే ఉంటాడు. నువ్వు మాతో కలిసి తాగుతున్నట్టు మీ నాన్న తెలిస్తే నిన్ను చంపేస్తాడు. తాగడానికి నువ్వు ఉండవు, నీ కంపెనీకి మేము ఉండం. అక్కడేం చూస్తున్నావురా, నన్ను అడగరా, నిన్ను ఫుల్గా మందు కొట్టి ఇంటికి వెళ్ళానా? మా నాన్నేమో కాపలా వాళ్ళగా గుమ్మం దగ్గర నుంచున్నాడు. అప్పుడు నేను మా నాన్నతో ఏమన్నాను తెలుసా, నువ్వు మందు తాగే వాళ్ళతో కలవద్దని చెప్పావు కానీ నువ్వు మందు తాగదని చెప్పలేదు కదా, అందుకే నేను లైట్గా ఒక క్వార్టర్ వేసుకుని వచ్చాని చెప్పాను. ఆ మాట విన్న వెంటనే మా నాన్న ఏం చేశాడో తెలుసా, వెంటనే టెన్షన్ అయిపోయి రేసి అత్తనా కూడ కానీ బలంగా ఒక కిక్ ఇచ్చాడ్రా, నేను దెబ్బతో అయిపోయాను. నడుము మీద కొట్టాడా? నడుము ఏం కాలేదరా? నా నడుము చాలా స్ట్రాంగ్ రోజ్, చాలా స్ట్రాంగ్. రే బావా ఏంట్రా, నేను ఏమైనా బుర్ర కథ చెప్తున్నారా? మందు పోయారా? పోయేరా మామా, తాగిన శరీరం ఇంకేదో కావాలంటుందిరా. మన జిగేల్ రాణి వచ్చిన స్మెల్ వస్తుందిరా. మన చంద్రగాడి దాన్ని అలా చూసి నుంచున్నాడేమో నాకు తెలియట్లేదురా. సొంగ గార్చుకుంటాడు సొల్లదు. రండరే రండే రండే, నువ్వు పూర్తి చేసుకుని రారా. అదే మావా ఆగరా, నేను కూడా వస్తాను. మా నాన్న తాగుబోతులతో చేరొద్దని చెప్పాడు కానీ నన్ను తాగద్దని చెప్పలేదు కదా. ఏదైనా అమ్మాయికి ట్రై చేద్దాం.
మానేయచ్చు కదా, రోజు ఇదే పని అయిపోయింది. దరిద్రం నా కొడక పని దగ్గర అంటే జాత కాదు నీకు. శని పట్టినోడా నీకంటే ఈది కుక్క మేలరా రే. ఆ కుక్కకు తిండి పెట్టినా అది నేను చెప్పినట్టు వింటదిరా రే. నువ్వు దానికంటే పనికి మాలిన గజ్జి కుక్కవరా నువ్వు. రే ఆగరా, ఫోజులు కొట్టడానికి ఏం తక్కువ లేదులే. ఏంట్రా లుక్కు పెద్ద మొనగాడిని అనుకుంటున్నావా ఏంటి? సంపేసం జాగ్రత్త. ఏందయ్యా నువ్వు ఎప్పుడు కన్నకొడుకు అలా తిడుతూనే ఉంటావు? నీ అంత పెరిగాడు వాడు, వాడిని ఇంకా తిట్టకూడదు, ఫ్రెండ్ లాగా చూసుకోవాలి. వాడికో పెళ్లి చెయ్యి అన్ని సర్దుకుంటాయా? అది ఒకటే లోటు యదమోగానికి. రోజు ఫ్రీగా అన్నం పెడుతున్నాను, వీడికి పెళ్ళి ఒకటి లోట. వాళ్ళిద్దరిని జీవితాంతం నేను పోషించాలి. వస్తున్నా వస్తున్నా. చూసావా గుండు ఎంత పొగరగా వెళ్ళిపోతున్నాడా? బైక్ రాలేడు అంతే, రాత్రికి వస్తా కదా. నీ అంత తేల్చేస్తాన్రా రే, నా సంగతి చూపిస్తా చూడు. రోజు ఫుల్ గా దాగొచ్చి ఆ కుర్రని అలా తిడతాడు. సిగ్గు శరం మర్యాద అంటే ఏం లేదా? సిగ్గా శరమ మర్యాద ఇవన్నీ అడగడానికి నువ్వేమైనా పిల్లని తమ్ముడు అంటే ఎవరా నువ్వు? రే వాడు నా కొడుకు, వాడికి నేను తండ్రిని. మేము కొట్టుకుంటాం తిట్టుకుంటాం మళ్ళీ ఒకటైపోతాం, అడగడానికి నువ్వెవడవురా? ఇంకోసారి ఇలా వాగేవో అయిపోతావు, జాగ్రత్త. పెద్ద బుద్ధిమంతలాగా నాకు బుద్ధి చెప్తున్నాడు వీడు మూర్ఖుడు. మధ్యలో ఎవడరా నువ్వు? ఏం కావాలరా నీకు? డబ్బులు ఏమైనా కావాలా? ఉంచుకో. ఏంట్రా అది, డబ్బులు కిందేశావు? ఉదయాన్నే ఈ తీసుకోడు ఒకడు. ఏంటి సరిపోదా? ఇదిగో ఇది తీసుకో. పర్లేదురా, పర్లేదు పర్లేదు, ఉంచుకో. ఏంట్రా 10 రూపాయలు ఇచ్చిన కింద పడేశావు? ఏమైందిరా నీకు? 10 రూపాయలు కింద వేసేసాడు. సరే ఆ డబ్బులు తీసుకుంటారా? వదిలిపెట్టను వదిలిపెట్టను వదిలిపెట్టను. మామా ఆ రోజు ఒక అమ్మాయిని చూసాం కదా, చాలా అందంగా ఉందిరా. ఎప్పటి నుంచో చూస్తున్నాను కనబడుతుందని, కనపడటం లేదేంట్రా? ఎక్కడికి వెళ్ళి ఉంటుంది? ఒకవేళ పెళ్ళి వెళ్ళిపోయి ఉంటుందంటావా? ఏంటి అర్థం కావట్లేదురా? వాళ్ళ చూసారా, తన చెల్లితో వస్తున్నాడు. చిక్కడ్రా చేతికి. ఏంటి ముని సూపర్ గా ఉన్నా, సౌండ్ స్పీకర్ లాగా ఫుల్ డిటిఎస్ ఆ? రే ఫుల్ గా హోమ్ థియేటర్ లాగే ఉందిరా అన్నా. ఎవరు వీళ్ళంతా బాగా గొడవ చేస్తున్నారు? ఇలా చూడండి రా, తను నా చెల్లి, పని మీద వెళ్తున్నాను, మర్యాదగా దారి వదలండి, తర్వాత మాట్లాడుకుందాం. అరే నువ్వు వెళ్ళు ముని, ఈ స్పీకర్ ని మా దగ్గర వదిలే, థియేటర్ లో సౌండ్ వచ్చేలా మేం చూసుకుంటాం. ఇలా చూడు, అనవసరంగా గొడవ పడకండి, నా మాట వినండి, తర్వాత మాట్లాడుతున్నాడు, తర్వాత చూసుకుందాం. ఎవరికి ఇవ్వాలి? ఏదో రోజు దొరక్కపోడేంట్రా, చూసుకుందాం వాడిని. ఏం ఫీల్ అవ్వకు, సర్లే దొరుకుతాడు, నువ్వు బాధపడక. అసలు చూసుకుందాం. నిన్ను వదిలిపెట్టండ్రా, నిన్ను వదిలిపెట్టిన వీడేంది మన బెదిరిస్తున్నాడు. ఎక్కడ్రాడు? అదిగో అక్కడ వస్తున్నాడు చూడు, జుట్టు కూడా కత్తిరించుకున్నాడు రా. రారా కూర్చోరా. కటింగ్ స్టైల్ మావా? వాళ్ళందరూ ఎక్కడ? వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాను.
ఇంట్లో ఎవరు లేరు, నేను వెళ్ళినప్పుడు ఒక ఆంటీ ఉంది. రే ఏంట్రా నువ్వు అనేది, తను ఇంటి పని మనిషి ఏంట్రా. వాళ్ళిద్దరు ఎక్కడికి వెళ్ళారా? నిన్న నా చెల్లెలుంది కాబట్టి నేను చూసి కూడా ఊరికి వెళ్ళాను. ఇప్పుడు మీ దమ్మేటో, మా వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళ దగ్గర చూపించు. నేను గొడవపడే మూడ్లో లేను, మర్యాదగా వెళ్ళిపోరా ఇక్కడ నుంచి. రే మీలో ఎవరికైనా ధైర్యం ఉంటే మునిని టచ్ చేసి చూడండి రా, చూద్దాం. ఒంటరిగా ఉన్నప్పుడు ప్రతాపం చూపిస్తున్నారు. ఇలా చూడు తమ్ముడా, అట్టాగే చేస్తా. నువ్వేం చేస్తా? రే ఆరు అడుగులున్నావు, అమూల్ బేబీలో మాట్లాడుతున్నావు, మూసుకొని కాసేపు కూర్చోరా. అదే గొడవ వద్దు అని చెప్తున్నాను కదా, వదిలేంట్రా, వెళ్ళిపోండిరా. ఏంటి మావా, గుంపుని చూసి భయపడ్డావా? కావాలంటే ఇద్దరిని ఇంటికి పంపేస్తా. ఇక్కడ ఇద్దరిని పంపించడం కాదు, ఇక్కడే ఉన్నారంటే మొత్తాన్ని పైకి పంపించేస్తాను. కోస్త ఊరుకోడ్రా. రే రవి నీకు దమ్ముంటే రారా, లేదంటే మూసుకుని కూర్చో. ఇంకోసారి నా విషయంలో తల దూరిస్తే నిన్ను రండి రండి ఎక్కడ్రా. ఈసారి కాదు, ఇంకోసారి చూసుకుందాం వాళ్ళని. మరీ ఓవర్గా చేస్తున్నారు, అడ్డుకోకపోతే ఇప్పటికి పగిలిపోయింది. మావా నిన్ననే కదా వాళ్ళ చెల్లిని ఇబ్బంది పెట్టాం, అందుకే ఫ్రెండ్స్ తో వచ్చాడు. రే టైం బాలేదు, శకునం బాలేదు, రండిరా వెళ్దాం. పదండి రండిరా, పదండిరా, బండి తీరా. రే ఫ్రేమ్లోకి రారా, రమ్మటే. అలాగే కొద్దిగా రైట్ రారా. ఇలాగా సిగరెట్ పెట్టుకో. రే బావా అలా చూడండిరా, మోని చెల్లిస్తుంది. ఇక్కడ నాకు బాగా ఆలస్యంగా ఉంది, అవును చీకటిగానూ ఉంది. వదిలిపెట్టండిరా రై, నిన్ను అసలు వదిలిపెట్టండిరా, నిన్ను వదిలిపెట్టండిరా రై. ఓ దేవుడా, ఎంత ఘోరం జరిగిపోయింది. నీ చెల్లెల్ని ఎంత ఘోరంగా చంపేశారో చూసావరా? సిద్ధు నా చెల్లిని ఎవరు చంపుంటారా? ఎందుకురా బాధపడతావు, అయ్యిందేదో అయిపోయింది. నా చెల్లిని ఎవరు చంపుతారా? నేను ఒక చెప్పనా, నాకు ఒక మంత్రవాది తెలుసురా, ఆయన దగ్గరికి వెళ్తే నీ చెల్లిని ఎవరు చంపారో తెలుస్తుంది. నువ్వు చెప్పేది నిజమా? అవునరా ముని, ఆయన కలిస్తే నిజం తెలియచ్చు. రారా వెళ్దాం. సరే పద వెళ్ళి చూద్దాం. రామా వెంటనే, నీకు బాగా తెలుసు కదా. బాగా తెలుసురా, రారా.
మంత్రశక్తితో దుష్టశక్తులను ఆడిస్తాను. ఏ మామా, ఏం దొరకలేదా నీకు? లేదురా, వెయిచేరా. దొరుకుతుంది నీకు. ఏంటి మాత్రమే ఒంటరిగా వస్తున్నావు? మీ ఆయన రాలేదా? మా ఆయన ఊరికెళ్లారు, రావడానికి ఒక వారం పడుతుంది. నువ్వేంట్రా ఫోన్ వంక దేనంగా చూస్తున్నావు? ఏం చేయాలంటావురా? నీకు నచ్చిందా చెప్పు. నచ్చిందిరా బావా, వర్కౌట్ చేశాడు సూపర్. ఒకే నిమిషం వచ్చేస్తా. ఎలాగో ఒక మంచి ఫుల్ మీల్స్ ఇచ్చావు, మళ్ళీ జరుగుద్దా? జరుగుతుంది, కానీ దానికి డబ్బు ఎక్కువ అవుతుంది. దానికే మీల్స్ దొరుకుద్దంటే డబ్బులకి ఏం కొదవా, తీసుకొస్తా ఉండు. డబ్బులు తీసుకొస్తా, నిన్ను చోటికి తీసుకెళ్తా. ఎక్కడికి? రాత్రి పూర్తిగా ఎంజాయ్ చేయడానికి ఒక హోటల్ రూమ్ బుక్ చేస్తా, ఇప్పుడే వస్తా. మామా మామా, ఆ ఆంటీ నైట్ అంతా బుకింగ్ అయిపోయిందిరా, డబ్బులు ఇవ్వరా, అర్జెంటుగా వెళ్ళాలి. యారా మమ్మల్ని రమ్మంటావా? ఇదిగో ఇదే ఉంది. థ్యాంక్ యూ మామా, డబ్బులు తీసుకున్నాగా బయలుదేరు. రే వాడికి ఆ ఆంటీ బుక్ అయింది, మనం ఎందుకు ఇక్కడ వెళ్దాం? సరేరా రేపు కలుద్దాం. బైరా బాయ్ బాయ్. చిలకమ్మ ప్రేమ అలకారాదమ్మ. అమ్మా ఏంట్రా అది సరిగ్గా రావట్లేదు. రే పిచ్చు నా కొరక, పోరాటు పోరా అన్న. ఓ ఓ టైంలో ఈడిక్కడికి వచ్చాడేంటి? ఎప్పుడు చచ్చా? రే మీరా, ఎవరో కనిపించట్లేదేంటి? రే ముని ఎక్కడున్నారా? రే మిమ్మల్ని రా, ఎక్కడున్నారు? రండ్రా, రమ్మంటున్నానా? ఏంటి భయపెడుతున్నారా? మావా ఏంటి కళ? మావ చనిపోయినట్టు పేడ కలొచ్చింది. అలా జరగకూడదు. Thank you.
గట్టిగా పట్టుకోవాలి. అమ్ము బాయ్. అక్క వస్తానక్క. గట్టిగా పట్టుకోమ్మా. జాగ్రత్తగా వెళ్ళు. బాయ్ అమ్ము. చాలా జాలీగా ఉన్నాను. నాకు మందంటేనే ప్రాణం. మందే నాకు దైవం. ఇది రోజు అమ్మాయిని చూడబట్టే తాగుతూ కూర్చున్నావట్టే. ఇక్కడికి వచ్చింది ఎందుకరా ఏంటి? అరే ఏరా, నీకు మూతి మీద మీసం వచ్చేసరికి ఫిగర్ కావాల్సి వచ్చిందట్రా. సంపేతం జాగ్రత్త. నీకు ఈ వయసులో కూడా అమ్మాయి కావాలి, నాకు మాత్రం అవసరం లేదా? అరే మూర్ఖడా, నాకు ఈ వయసులో అమ్మాయి ఏమి అవసరం లేదురా. మా అమ్మ నాన్న వయసు మళ్ళినప్పుడు ఏం చేశారు నీకు తెలుసునా? 16 ఏళ్ళ మీ అమ్మని నాకు పెళ్లి చేసేసారా. రేపు మళ్ళీ మాట్లాడా, నన్నే ప్రశ్నలు వేస్తున్నావాట్రా. ముందు ఏదైనా పని చూసుకోరా పిచ్చోడ. ఉద్యోగం పురుషులచ్చినోరా. నేను కాశీకి పోతానరా. ఏరా, నువ్వు స్టడీగా నిల్చోనే లేవు. నీకు పిల్లం వచ్చిందంటే దాని వెనక తిరగడానికి నీకు పొద్దు పోద్ది. ఆ తర్వాత ఇప్పుడులాగే ఎప్పటికీ వెళ్ళకుంటుంటావు. నీ అబ్బా, నాకు అమ్మాయి చూడబట్టే నువ్వు తాగుతూ కూర్చున్నావా? తూ, నీకు పిండం పెట్ట. నేను పని చేయను, ఏమి చేయను, నీ చేతనం చేసుకో. రే ఆగరా రే, సాయంకాలం వస్తా కదా, నాడుంచి అరగొట్టేస్తాను. జాగ్రత్త. పెళ్లి కావాలా నీకు? పెళ్లి కావాలట్రా నీకు? పెళ్లి చేసుకోవాలంటే ఉండాల్సిన స్ట్రాంగ్ గా ఉండాలరా అన్న కొడక. పెద్దోళ్ళు ఏదో సామెది చెప్తారే, విగ్రహ పుష్టి నైవేద్య నష్టి, అలాగుందరా నీ పరిస్థితి. దిక్కుమాలనోడా. ఈ మంచి ఎందుకు ఫోన్ తీయట్లేదు? పిచ్చోడు. పొమ్మటే పోరా, వదిలిపెట్టండి. ఏంట్రా ఈ విధంగా పరిగెడుతున్నావు? ఎవరైనా తరువుకొచ్చారా? రే అలా చూడండి. రే అక్కడ ఎవరు లేడురా. నిన్ను ఊరకే వదిలిపెట్టండిరా. ప్రేమ పిచ్చోడా, మా వాడు భయపడ్డాడు, నువ్వు పోరా అవతలకి. పొమ్మంటున్నానా? ఈ పిచ్చోడు ఒకడు ఎప్పుడు చూసినా వదలను వదలను అంటూ ఉంటాడు. నువ్వేమైనా చేసావంటా ఈ రోజు? రే మావా, ఇది పిచ్చోడు కాదు. రే పిచ్చోడు కాదు, ఆడొక పిచ్చదవరా, వాడిని పట్టుకో. పోరా పిచ్చోడ. రే పక్కకు పోరా. పోరా ఇక్కడ నుంచి. నా మాట వినరా, పిచ్చోడు కాదు. భయం ఎందుకురా పిచ్చనాయరా. రే మంజు ఎక్కడరా, కనిపించట్లేదు. లేదురా, ఎక్కడ ఉన్నాడో తెలియట్లేదే. ఏమయ్యాడు? అదే నాకు అర్థం కావట్లేదు. చాలా సంతోషంగా ఉంది దివ్య. చూసావా, ఈ ప్రేమ అనే రెండు అక్షరాలు మనల్ని ఎంతగా కష్టపెడుతున్నాయో తెలుసుకున్నావా? వస్తావే? ఇప్పటికైనా నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. వస్తావా దివ్య? నిన్ను పెళ్లి చేసుకోవడానికి నేను ఎప్పుడు రెడీ. రా, రమ్మంటున్నాను కదా, రావే రా. సరే వదిలి, నువ్వెప్పుడు మౌన దేవతలాగా ఉంటావు. వెళ్ళు, వెళ్ళి పడుకో. బో అని చెప్తున్నాను కదా.
నీ జ్ఞాపకాలు నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోలేదే. నిన్ను మర్చిపోలేకపోతున్నాను. ఏంట్రా చేతిలో చాక్లెట్ పట్టుకుని కూర్చున్నావు? ఏంటి మామా చాక్లెట్ ఎవరి కోసం? అంటే నా చిన్న మల్లిక కోసం రా. చిన్న మల్లిక ఎవర్రా అది? ఎన్ని రోజులుగా సాగుతుంది ఇది? ఎన్ని రోజుల నుంచో కాదురా, ఓ 4 రోజుల నుంచి. చాలా అందంగా ఉంటుందిరా. చూసావా ఏమంటున్నాడో విన్నావా? చాక్లెట్ ఇచ్చి బెడ్ అయ్యాలనుకుంటున్నావా? ఏమావా ఈ చాక్లెట్ ఇచ్చి పనులన్నీ పూర్తి చేద్దాం అనుకుంటున్నాను. రే పెద్ద ముదురువే నువ్వు, మాకే తెలియకుండా సూపర్ గా సెట్ చేసావు కదా. ఈ విషయాలు నిన్ను చూసి మేము నేర్చుకోవాలరా. సూపర్ రా, రే చూసి నేర్చుకో. రే లవ్ లో పడ్డాడ్రా. రే ప్రవీణ్ ఆగరా, ప్రవీణ్ చెప్పేది ఆగరా. దివ్యా, దివ్యా ఆగు, దివ్యా ఆగు, దివ్యా ఈ విధంగా బాధపడుతున్నావు దివ్యా. నీ నుంచి నేను నీ ప్రేమను ఆశిస్తున్నాను, కానీ దానికి బదులుగా నువ్వు నా హృదయానికి నొప్పిని అవమానాన్ని ఇచ్చావు. ఇప్పుడు నాకు ప్రశాంతత కావాలి. నన్ను వదిలే. ఏ దివ్యా నన్ను వదిలే ప్లీజ్, నన్ను వదిలే. పోవే ఇక్కడి నుంచి, వెళ్ళిపో దివ్యా. నన్ను వదిలేసి వెళ్ళిపో, వెళ్ళమంటున్నాను కదా. వెళ్ళిపో, వెళ్ళవే. ఇంకెప్పుడు నువ్వు నాకు కనిపించకు. వెళ్ళు, వెళ్ళు దివ్యా, వెళ్ళిపో. ఎవరున్నారు అక్కడ? ఏమైందిరా నీకు? ఎవరు లేరు అక్కడ? ఎవరితో మాట్లాడుతున్నావు? పదరా, రారా. ఏమైందిరా వీడికి? రే ఎందుకు రా, ఇలా టెన్షన్గా ఉన్నావు? రిలాక్స్గా ఉండరా. ఛ, ఎందుకురా వీడు ఎలా ఉన్నాడు? రే నువ్వు ఒకడివి, ఎవరితోనే సీరియస్గా మాట్లాడుతున్నాడు? అడిగితే అంటున్నాడు ఏంటోరా. రే ఒకే తలనొప్పిగా ఉందిరా, ఏం చేయాలో అర్థం కావట్లా. తల బద్దలైపోయేలా ఉంది. వీడు అనవసరంగా మన బుర్రపాడు చేస్తున్నాడ్రా. రే ప్రవీణ్, అసలు నీ ప్రాబ్లం ఏంట్రా? ప్రవర్తిస్తున్నాడు వాడు, ఎందుకురా ఇలా బిహేవ్ చేస్తున్నాడు? ఏమైందో చెప్పరా. రే రారా ప్రవీణ్, వెళ్దాంరా. అరే పోండ్రా, స్వీట్గా ఉన్న అమ్మాయికి స్వీట్ ఇచ్చి కరెక్ట్ చేద్దాం అనుకున్నాను, ఏం జరగలేదు. వెళ్దాం రారా. రే ఏ ఎక్కడికో తీసుకెళ్తాను నన్ను. ఈ ప్రదేశం చూడు ఎంత అందంగా ఉందో. దీనికన్నా బెటర్ ప్లేస్ దొరుకుద్దా? అలా చూడు, అక్కడికి వెళ్దామా? ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు? ఇక్కడికి ఎవడూ రాడు, అందుకే ఇక్కడికి తీసుకొచ్చా. నాకు చాలా భయంగా ఉంది విజయ్. ఏ ఎందుకు భయపడుతున్నావు? నేనున్నానుగా, ఇక్కడికి ఎవడూ రాడు. చాలా భయంగా ఉంది, రా వెళదాం. నేను నీకు ముద్దిస్తా, నీ భయం ఎగిరిపోద్ది చూడు. ముద్దేవనా? చేతి మీద కాదు బుగ్గ మీద ఇస్తా. చూడరా ప్రేమ అంటే ఇదే. రే ఎవరా మీరు? ఎవరా? ఏంట్రా చూపు, నన్ను ఎవరంటే అడుగుతున్నాగా. చూడండి నేను చేస్తాను. అన్నా
ఇప్పుడు ఏం చేస్తున్నారు? ముద్దు పెట్టుకోవాలి. అలాగే ప్రపంచంలో ఉన్న ప్రేమకు అది ఇంకొక పేరు పెట్టారు. అదే ఇది ఎలా ఉంది నిన్ను తూ రే రారా వెళ్దాం పదా. నాకిలా జరుగుతుందని తెలియదు వినిత. వినిత ఆగు, వినిత ఆగు, వినిత వినిత నా మాట విను. వినిత రావద్దు మామ, నా లవ్ స్టోరీ గురించి నీకు తెలుసు కదా. అదేరా, పూజ అనే ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను కదా. ఈ మధ్య అమ్మాయికి సినిమాలో హీరోయిన్గా ఛాన్స్ వచ్చింది. మన ఏరియాలో షూటింగ్ జరిగినప్పుడు మన ఏరియాలో ఉన్న వాళ్ళందరూ వచ్చి చూశారా? Not true, I wanna put up all my walls cause I'm not in the mood. But then I cut myself off from the rest of the room. I know that time can heal it all if you're patient, and soon it can all be worth it, all the searching. Pain is never really permanent, but damn it hurts, man. I could feel all of the turbulence and it's concerning. I've been searching for a purpose, I hope it's worth it. This society is really trying me. Ain't no hide and seek, I hide to be far from anxiety. I need my space, I need my privacy. I need some silence, please, you're all too loud. You don't speak quietly, opinions violently thrown across every surface. It makes me nervous, is the world honestly burning? That's all I'm learning. Hope that we can make a turn and start reversing all our minds and put the work in. We got some work, man. Need a demon's call when they do what they do. And now I feel like taking off, find a place with a view. The pain is never gonna stop if it's controlling you. I know the time can heal it all, I just gotta get through. I just gotta get through, I just gotta get through. Cause I feel like taking off, find a place with a view. The pain is never gonna stop if it's controlling you. I know the time can heal it all, I just gotta get through. I just gotta get through. Gotta get through this, life is a nuisance, tie up some loose ends. I try to be human, find a solution, my evolution. A place like this, it didn't exist, we made it like this. So you can go pick the bad or the good, got a glass half wish. I know, it's easier to hide than just to lay low. Not everyone in life has got a halo. I'm standing in the red inside a payphone. Just wanna break, no, I'm not gonna give in, take a last shot, Michael J. Win. No, I'm not a robot, I'm in my own skin. Never get lost when thoughts pull you in. I miss the old you, we died with a purpose. All the energy around me felt nervous. Scared I would pop out fast to the surface. Had to cut it off before you made me worthless. Torn apart, I've been torn and scarred. I had a given art, but now I'm thinking smart. I'm keeping up my guard, I'm hiding every card. A royal flush of love, you never know what's hard. With a back to the mat, gonna see where I'm at. I'ma fight like I'm mad, I'ma be something that they can never be me. Nice try, but they'll see I achieve everything while they stay salty. I can hear the demons call when they do what they do. And now I feel like taking off, find a place with a view. The pain is never gonna stop if it's controlling you. I know the time can heal it all, I just gotta get through. I just gotta get through, I just gotta get through. Cause I feel like taking off, find a place with a view. The pain is never gonna stop if it's controlling you. I
మునే ఎక్కడికి వెళ్ళారు? ఏంట్రా ఏమైంది? ఈ ప్రవీణ్ మనుషులు నేను నా గర్ల్ ఫ్రెండ్ తో ఉన్నప్పుడు దాని వీడియో తీసారన్నా. అలాగా నాకు ఆ మొబైల్ కావాలన్నా. రండ్రా వెళ్దాం. రే బావా ఇలా చూడు, చూడరా చూపించు, ఎలా ఉందో చెప్పరా. సూపర్గా ఉందిరా, దీన్ని వెంటనే యూట్యూబ్ లో అప్లోడ్ చేయరా. యూట్యూబ్ లో పెట్టేస్తాను, ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ చూసి తీరాల్సిందే. మావా ప్రవీణ్ రాలేదు, రాడు కూడా, మనం వెళ్దాం పదా. వదలదు పదా అన్నా, ఇక్కడ ఎక్కడ ఉన్నారన్నా వాళ్ళు? జాగ్రత్త మావా, ఇక్కడ వెతికితే వాళ్ళు దొరుకుతారన్నా. అన్నా అదిగో నా అక్కడ ఉన్నారు. పెట్టుకోవద్దు, మా నాన్న చెప్పేది ఒకటే, తాగిపోతులతో మాత్రం కలిసిటదని చెప్తారు, కుక్కలతో కలవద్దని చెప్పలేదు. కారిచ్చేస్తాను, వద్దు అరవద్దు, నా మాట అర్థం కాదు కదా నీకు. ఉండు, మా నాన్నని తీసుకొని వస్తాను. ఏమైందిరా?
ప్రవర్తిస్తున్నావు. రే ముని ఎలా ఎగిరాడు, ఎలా కూర్చున్నాడు చూసావా? అవును, కొలచెదిరింది కదమారింది కన్నీరే నీకు మిగిలింది, కన్నీరే ఇక మిగిలింది అనుకున్నదొక్కటి అయ్యిందొక్కటి, బోల్టా కొట్టావు బుల్బుల్ పిట్ట. మనసు ఇలాగే పాట పాడాలనిపిస్తుంది, దాని తర్వాత హార్ట్ అటాక్ వస్తుంది చూసుకో. మీ ఆటకు చెక్ పెట్టేవాడిని నేను. రే ముని, ఇప్పటికీ కోపం తలపైకెక్కి మంటలుగా తిరుగుతున్నాను, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో. రైట్ చెప్పడం కండక్టర్ పని. తర్వాత చూసుకుందాం వాడి సంగతే. పిచ్చోట్లా చూడటం ఆపేసి ఏం జరిగిందో చెప్పరా. రే పోరా. ఏమైందిరా? రే మామా పిచ్చోడి అయిపోయాన్రా, ఎంత వద్దనుకున్నా సరే తన జ్ఞాపకాలు నన్ను వెంటాడుతూనే ఉన్నాయిరా. పీడకరలు నన్ను వెంటాడుతున్నాయిరా, నన్ను చుట్టుముట్టి ఏం జరుగుతోంది, ఎందుకు ఇలా జరుగుతోందని నాకేమీ అర్థం కావట్లేదురా. మన మధుగాడు చిన్ని ఎక్కడికి వెళ్ళారో తెలియట్లేదురా. ఇదంతా తలుచుకుంటూ ఉంటే నా మనసుకి ఏదో అయిపోతుందిరా. ఇదంతా ఏంటని ఆలోచించలేకపోతున్నానరా. దీనిక ఇంత ఆలోచిస్తున్నావు, పదరా పోదాం రా మామా. రే మామా నీకు విషయం చెప్పాలి, చాలా సీరియస్. ఈ ఒక్కసారి నా మాట వినరా ప్లీజ్. ఏంటి సీరియసా? దీనికన్నా పెద్ద పెద్ద మాటలు ఉన్నాయి, తర్వాత మాట్లాడదాం దీని గురించి. రే ప్రవీణ్ నువ్వైనా నా మాట వినరా. సరే పోదాంరా, సాయంత్రం ఆడుకుందాం. మధుగడి గురించి వివరాలు ఏమైనా తెలిసాయంట్రా? రే నా మాట వినండిరా, అర్థం చేసుకోట్రా. నేను అదే కదా చెప్పాను సాయంత్రం మాట్లాడుకుందామని. ఈ అమ్మాయి మనల్ని ఎందుకు చూస్తుందిరా? ఎక్కడ వెతకాలి రా బండెక్కు. రే మావా ఒక్క నిమిషం. ఏంట్రా ఎందుకురా, ఎందుకురా ఈ చెప్పు నాకు ఇస్తున్నావు? రే మావా ఇది నీతోనే ఉంచుకో, నాకేదైనా జరిగితే నీకు ఇది హెల్ప్ అవుతుంది. రే నేనుండగా నువ్వు ఎందుకు భయపడతావు? సంతోష్ నీకు మాట చెప్పనా? ఏం కావాలో చెప్పరా. రాత్రి నేను దివ్యం చూశాను. ఏమంటున్నారా? నిజం, నేను రాత్రి దివ్యం చూశాను. ఆ పిచ్చాడు వదలను వదలనంటున్నాడు కదా, అది మనల్నేరా? ముందుగా ఈ విషయాన్ని ప్రవీణ్కి చెప్పాలి. పోదరా. సరైన టైంలో దొరికే నా కొడుకు. చెప్పాడు.
దెయ్యాలతో కాదు. చెప్పే కదరా ఇచ్చాడు, సరే రా వెళ్ళి చూద్దాం రారా. తెలియట్లేదురా. గట్టిగా పట్టుకో. ఏంటి కూర్చున్నావా? సరే. ఎంతగా ప్రవర్తిస్తోంది? రాత్రిపూట లేచి కూర్చుంటోంది, ఎప్పుడు చూసినా ఏదేదో ఆలోచిస్తోంది. అమ్మాయికి ఏమైందో అర్థం కావడం లేదు. ఏంటక్కా బయట కూర్చున్నావు? అసలు ఎక్కడ దొరికిందిరా నీకు? స్కూల్కి వెళ్లకుండా ఎక్కడే తిరిగి వస్తున్నావు? ఎక్కడికి వెళ్ళొస్తున్నావు అని అడుగుతున్నాను కదా. చూసావా నన్ను గుడ్లు అప్పగించి ఎలా చూస్తుందో? నేనే కదా వదిలేసి వస్తున్నాను. నువ్వు తీసుకెళ్లి స్కూల్లోనే వదులుంటావు, కానీ ఇదే ఎక్కడికో వెళ్ళొస్తోంది. వీళ్ళ టీచరే చెప్పింది, 3 రోజులుగా స్కూల్కే రావట్లేదట. స్కూల్కి వెళ్లకుండా ఎక్కడికి వెళ్తోంది? స్కూల్కి వెళ్లకుండా ఎక్కడికి వెళ్తున్నావు చెప్పు. నేనేగా అడుగుతోంది. ఏదైనా అడుగుతుంటే అయోమయంగా ఇలాగే గుడ్లు అప్పగించి చూస్తోంది. ఏయ్, నోరు తెరిచి చెప్తావా లేదా? చెప్పవే. చూసావా అడుగుతుంటే చెప్పకుండా ఎలా వెళ్తుందో? అంత నా కర్మ. దాన్ని తిట్టడం ఆపక్క. అమ్మో లోపలికిరా. ఏమైందమ్మా నీకు? అసలు దీనికి ఏమైంది? ఇలా విచిత్రంగా ప్రవర్తిస్తోంది, ఏదైనా గాలి గాని సోకిందా? సార్ చిప్ లో ఉన్న ఫోటో ప్రింట్ వేసి రెడీగా ఉన్నాయి. సరే వన్స్ అగైన్ ఇది కూడా సార్. అమౌంట్ ఇచ్చారా? ఆ ఇచ్చేసారు. థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే. ఏముంది ఫోటోలో? ఇదిగోరా. ఇన్ని రోజులుగా పిచ్చోడి వేషం వేసుకుని మనల్ని మోసం చేస్తాడా? ఇప్పుడు ఆడు ఎక్కడున్నాడురా? పదరా, ఈ రోజు వాడిని వదిలేదు. పదా త్వరగారా, అందరినీ పిచ్చోడం చేశాడు కదరా పిచ్చ నా కొడుకు. పదా. తప్పకండి తప్పకండి జరగండి. ఆ రోజు రాజు చెప్పిన మాట వినుంటే మనకి ఈ పరిస్థితి వచ్చుండేది కాదు. టైం బాలేదు. కుమార్ కుమార్, దివ్య ఇంటికొచ్చి చాలా రోజులైందిరా. దానికి ఏమైందో ఏమిటోనని నాకు చాలా భయంగా ఉంది. నేను అన్ని చోట్ల వెతికానక్క, వెళ్ళి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చి వస్తాను. రే, మన రాజు మంజు చంద్రు ఈ పిచ్చోడే చంపాడంటే చివరికి వాడు కూడా చచ్చాడు కదరా. రే, మనకేం అవ్వదు కదా. రే 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 చెప్పరా, మనకేం అవ్వదు కదా.
ఎవరో తలుపు తడుతున్నారు. ఎవరో ఏంటి వెళ్ళి చూడు. కుమార్ ఎవరికి లెటర్ చూస్తానుండక్క ఎవరు పంపించుంటారు ఈ లెటర్ని ఇందులో ఏం రాస్తుందో చదువు. ఎవర్రా చంపారు అక్క? మన దివ్యను చంపిన వాళ్ళని నేను వదిలిపెట్టానక్క. వాళ్ళ నా చేతులతో చంపుతానక్క. వాళ్ళని వదిలిపెట్టానక్క. వదిలిపెట్టానక్క. వాళ్ళు ఎలాగైనా చంపేస్తానక్క. చంపేస్తాను. రేపే పంపించేయండి సార్. రేపు ఖచ్చితంగా ఇచ్చేయచ్చు సార్. రే త్వరగా పని చూడండి రా. నమస్తే. నమస్కారం. ఏంటి ముని భయ ఇటువైపు? మరేం లేదు, మన పిల్లలు అది అడిగారు కదా, త్వరగా సెటిల్ చేయి. అర్థమైందా? కుర్రాళ్ళు అడిగితే లేదంటానా? ఇచ్చి పంపిస్తానన్నా. అన్నా కుర్రాళ్ళని రమ్మనండి, నేను ఇచ్చి పంపిస్తాను. అన్నా మీరు ముందులా లేరే, చాలా డల్ అయ్యారే. విషయాన్ని విన్నాను, ఎవరు తెలిసిందన్నా? లేదురా, తెలియలేదు. వాళ్ళెవరో తెలిస్తే ముక్కలు ముక్కలుగా నరికేస్తా. సరేలే అన్నా, గొడవలో కాస్త పనుంది, చూసుకుని వస్తాను. 5 నిమిషాలు వచ్చేస్తానా. ముని, నీతో కాస్త మాట్లాడాలరా. ఏంటి విషయం? మీ చెల్లెలి విషయమేరా? నా చెల్లెలి విషయమా? విషయం విన్నామంటే నువ్వు షాక్ అయిపోతావు. నేను షాక్ అవుతానా? అంత విషయం ఏముంది? మీ చెల్లెలిని ఆ ప్రవీణ్ తాగురా. ఏంటో చెప్పు. త్వరగా చెప్పు. మీ చెల్లెల్ని ఆ ప్రవీణ్ గ్యాంగ్ లో ఉన్న వాళ్ళు ఎత్తుకుపోయి రేప్ చేసి చంపేశారు. ఆ విషయం నీకెలా తెలుసు? మా అక్కయ్య కూతురు కూడా అలాగే చంపేశారు. ప్రవీణ్, ఎక్కడికి తీసుకెళ్తున్నావురా? మళ్ళీ ఇటు పక్క వద్దురా, రారా వెళ్ళిపోదాం. ఊరికే రారా. రే ప్రవీణ్, మాట్లాడుకుంటా. ఎందుకురా మాట వినవు? రారా వెళ్ళిపోదాం. మనం ఇక్కడికి వస్తే మట్టుకు తప్పించుకుంటాం అనుకుంటున్నావా? దెయ్యం దగ్గర అంతా మనం తప్పించుకోలేవురా. ఎందుకురా నీకు అర్థం కావట్లేదు? అది మన వదలదురా. రే, కానీ దెయ్యం వదిలిపెట్టదు, కానీ తను ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. నీకేదో పిచ్చి పట్టిందిరా. రండి.
ఆగట్రా. నా దగ్గరికి వచ్చి మీరు పూజ చేయొద్దన్నా మీరు చేస్తూనే ఉంటారు, వరం ఇవ్వను మొర్రో అన్నా మీరు మొక్కుతూనే ఉంటారు, కానీ మీ వెనకాల కుక్కలా తిరుగుతున్న మాలాంటి వాళ్ళకి రెస్పాన్సే ఇవ్వరు. ఓరి దేవుడా, అబ్బా ఆ కళ్ళలోకి చూడలేకపోతున్నాను, ఎంత పవర్ గా ఉన్నాయో. ఏయ్, ఈ పువ్వుల్లో నా విషస్ మాత్రమే కాదు, అందులో నా ప్రేమ కూడా ఉంది. ఇంటికి వెళ్ళాక బాగా ఆలోచించుకుని చెప్పు. ఆ రోజా పువ్వులాగే నా ప్రేమ కూడా తాజాది. హలో, ప్రేమని మనసులో దాచిపెట్టుకోకూడదు, మనసులో ఉన్నది నోరు తెరిచి చెప్పాలి. దివ్యా, ఏయ్ దివ్యా, అయ్యో
యాహూ ఫ్రెండ్స్. ఏంట్రా ఇవాళ ఎంత సంతోషంగా ఉన్నావు? ఏయ్, ఈ రోజు నా లవర్ దివ్య పుట్టినరోజురా, ఎంత కావాలంటే అంత తాగండి, ఎంజాయ్ చేయండిరా. హోలీ పండగ అని సంవత్సర హదవని ఏదైతే మనకేంట్రా, అన్ని పండగలకే మనకే విందు మందేరా. రే, బురదగుంటలో తాజ్మహల్ కట్టాలనుకుంటున్నావు, బురదగుంటలో చేయి వదలకరా. అలాగ బురదగుంటలో చేయి పెడితే ఆ తర్వాత నీ చేయే కంపు కొడుతుంది, నీకు కావాలా? రే, ఆ కొలంలోనేరా తామర పువ్వు కూడా పూచేది. అదే విధంగా నా ప్రియురాలి మనసులో నా మీద ఎప్పుడో ఒకప్పుడు ప్రేమ పుడుతుందిరా. అవును మావా, ప్రతి ఒక్క లవ్ స్టోరీలో ఒక విలన్ తప్పకుండా ఉండే ఉంటాడు, అలాగే నీ ప్రేమలో కూడా ఎవరైనా. ఛా, అటువంటి వాళ్ళు ఎవరు లేరురా మావా. ఎవరు లేకపోతే మరి ఎందుకని మావా నీ ప్రేమకు ఇంకా గ్రీన్ సిగ్నల్ దొరకట్లేదు? చెప్పు, ఎవరైనా ఉంటే చెప్పు, ఏసేస్తాను. సరేనా? రే ప్రవీణ్, ఇక్కడికి ఎవరైనా విలన్ వస్తే నువ్వేం చేస్తావో చెప్పరా, ఆలోచిస్తున్నావా? రే, సాంగ్ పెట్టరా? రే, సాంగ్ పెట్టండిరా. రే, ఉడుగి కన్ను లోడెడ్ కన్ను హార్ట్కి బుల్లెట్ 1x1 ఎదయోలు ఆగితే ఓలు ఆదు అంతకి చాడకిడు ఉడుగర వాటికు హెల్మెట్ హాకుడు అక్షన్ నీడు దేవరే చాందనీ. రే ప్రవీణ్, త్వరగా పదరా, ఆకలేస్తోంది. రే ఆగరా, ఇంకా ఎంతసేపు రా, రోజు నా లవర్ ఈ రూట్లోనే కాలేజీకి వెళ్తున్నారా? ఏంట్రా ఇది? వెళ్ళొస్తానమ్మా. ఉండు, మావయ్య వచ్చి డ్రాప్ చేస్తాడు, నేను ఆటోలోనే వెళ్తాను. ఏం మావా, వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ తనతో పాటు రావట్లేదు అనుకుంటా, ఒంటరిగా వెళ్తుంది. అవును కదా, అటు చూడరా, బ్లాక్ అండ్ వైట్ డ్రెస్ వేసుకుని కలర్ఫుల్ గా వస్తుంది నా బ్యూటీ. బాగుందిరా, బాగుంది. రే రే, ఈరోజు టైం బాగుంది, వెళ్ళి ఏదో ఒకటి మాట్లాడొచ్చాయి. రే ప్రవీణ్, వెళ్ళరా, వెళ్ళి మాట్లాడించా. ఏయ్ ఏయ్, ఇలా చూడు దివ్య, రోజా పువ్వు ఇచ్చి నా ప్రేమను చెప్పాను కదా, కావాలంటే నన్ను డ్రాప్ చేయమంటావా? డ్రాప్ చేయనా? ఏయ్ ఆటో, అయ్యో దివ్య ఇటు చూడు. అయ్యో, ఆటో డ్రైవర్ కున్న అదృష్టం కూడా మనకు దక్కలేదు కదరా. రే ప్రవీణ్, వెళ్ళిపోయింది కదరా, ఇలా వచ్చి అలా వెళ్ళిపోయింది. రే మావా, నీ లవ్ వచ్చింది అక్క, ఒక డవ్ షాంపూ ఇవ్వు. ఉండమ్మా. హలో దివ్య, ఏంటి బొట్టు పెట్టుకోలేదు? నేనున్నాను లైఫ్ టైం వ్యాలిడిటీ బొట్టు, డవ్ షాంపూ కొట్టడం తెలుసు కానీ నన్ను ప్రేమించడం మాత్రం తెలియదా? ఖాతాలు రాసుకోండి. ఏ దివ్య, నెమ్మదిగా నడు, చెప్పులకు నొప్పి పెడతాయి. మావా, తను నిజంగా నిన్ను లవ్ చేస్తుందా? తలస్థానం చేయగానే నొరుకొస్తుందంటరా? చేస్తుంది, ఈ రోజు కాకపోతే రేపు చేస్తుంది. ప్రేమకు ఓర్పు కావాలరా, ప్రేమ చెయ్యందించేదాకా ఎదురు చూడాలరా. నీ ఇష్టం, మనకి టైం రావాలిగా. రారా రా, అంటే నాది కూడా దివ్య అకౌంట్ లో వేసేయండి. అలాగే. She has as an and seen seen and more and more equal to Divya amma equal to ఇక చదివింది చాలు గాని, టైం పదవుతుంది, వెళ్ళి పడుకోండి, పొద్దున్నే లేవాలి కదా. అయిపోయిందమ్మా. 80% 80% పొడుకో, లేట్ అయింది. నాకు తెలుసు నాయనా, తాజ్ మహల్ ఉండే చోట లవర్స్ ఉంటారు, అప్పుడు దివ్య ఉన్న దగ్గరే కదా నువ్వు ఉంటావు. నీ తాజ్ మహల్ కట్టే ప్రయత్నం ఎంతవరకు వచ్చింది? రే ఉండరా, మాటలతోనే బిల్డింగ్ కట్టేస్తాడు. ఆ విషయం తెలిసిందేగా, ఈ ప్రేమ గేమా కిక్కుండే వరకే, కిక్కు మాత్రం పోయిందంటే ఆ తర్వాత ప్రేమ కూడా ఎగిరిపోద్ది, జాగ్రత్త చూసుకో. ఏయ్ దివ్య, నా ప్రేమను వద్దని చెప్పొద్దు, ఎండలో నా ప్రేమ గొడుగులా పనికొస్తుంది. మావా, చచ్చావరా నువ్వు, మన టీమ్ లో ఇంకో దేవదాస్ రాబోతున్నాడు, ఒకే లుక్ లో అంతా ఓకే అవ్వదురా. ఆమె ఇప్పుడు లోపలికి వెళ్తుంది, తిరిగి వచ్చి నిన్ను చూసిందంటే నీ లవ్ కన్ఫర్మ్. అయ్యో, ఎదోకి వేరే పనే లేదనుకుంది.
రే, నీ టైం కూడా కలిసి వస్తుందిరా. నువ్వు ప్రేమనగర్ కడతావనుకున్నాను, కానీ నువ్వు దేవదాస్ అయిపోతావేమో. బాబా, నీకు విజయం సిద్ధించాలి. మేమెప్పుడు నీ మంచి కోరుకుంటాం. మీరు చెప్పినట్టు గనక జరిగింది అనుకోండి, ఖచ్చితంగా మీ అందరికి ఫుల్ పార్టీ రా. రే ఆగండి రా, నేను వస్తున్నా. రే ఏంట్రా నువ్వు డైలాగ్ హెయిర్ స్టైల్ చేసుకొస్తున్నావు, ఏమైంది? స్టైల్ అమ్మా స్టైల్. వాడికి లాభం, నీకు స్టైల్ ఉందో లేదో. ఎలాగుందిరా హెయిర్ స్టైల్? మా తాత కూడా ఉందిరా సేమ్ హెయిర్ స్టైల్. కరెక్ట్ గా చెప్పామమ్మా. ఈరోజు మన ఇద్దరం గుడికి వెళ్దాం. అవునమ్మా. ఏం చేద్దాం? రై ఆ గోగుల్ చూరా, ఇది పెట్టుకున్నాకైనా నా లవర్ నన్ను చూసుకునేలా చూద్దాం. ఎవరిదాకా నువ్వు తన చూడవు, తనను నిన్ను చూడబోయేది లేదు. మా కర్మరా. ఏంట్రా తిరిగి చూడలేదు? తిరిగి చూసిందా మావా? అయ్యో తను చూడదు, నువ్వు వదిలిపెట్టవు. ఎవరు మీరా రే? దివ్యా ఒక్కసారి వెనక్కి తిరిగి చూడు. తిరిగి చూసిందా మావా? చూసిందా? చూయబ్బా. రే ఆగండ్రా, ఖచ్చితంగా నన్ను వెనక్కి తిరిగి చూస్తుంది. నేను తను వెనక్కి తిరిగి చూస్తాను. ఈ పువ్వు ఎంత అందంగా ఉంది, ఇది తీసుకోండి అక్క. అదిగో అక్కడ ఉంది చూడండి. ఇదా? ఆ అదే. ఇంకా చాలేరా, త్వరగా పో. అయ్యో వీడు వేరే. ఏయ్ దివ్యా కాస్త ఆగు, నువ్వంటే నాకు ఇష్టం. ఏయ్ దివ్యా నిన్నే. హలో ఆగు. హలో దివ్యా, మీకేనా కోపం? మాకు కూడా వస్తుంది. చెయ్యి పట్టుకుంటే ఎదురుచుకుని వెళ్ళిపోతావా? నన్ను ఇలాగే అవాయిడ్ చేసేవనుకో, ఆ తర్వాత నేనేం చేస్తానో నాకే తెలీదు. ఏయ్ దివ్యా, మీరు మరీ బెట్టు చేస్తున్నారు. ఏమండి ఏమండి అని పిలిచి నాకే బోరు కొడుతుంది. లవ్ చేసేటప్పుడు తాగితే అది లవ్ ఫెయిలియర్. అదే పెళ్లి తర్వాత తాగారంటే లైఫే ఫెయిలియర్. ప్రకృతికి అందమే చెట్లు పుట్టలేరా, అలాగే అమ్మాయిలకి అందం వాళ్ళ పెదాలేరా. హలో, హా ఇవాళ వస్తాను, త్వరగా వచ్చేయి. హలో ఏ బ్యూటీ, నీ ఫోనా ఇది? అవును. ఎవరితో మాట్లాడుతున్నావు? నీ ఫోన్ ఐడియానా? నోకియా. నోకియానా? అదెవరు? కనెక్టింగ్ పీపుల్. ఎవరమ్మా? మా అమ్మ. మీ అమ్మ మీ అమ్మ ఉంచుకున్నాడు? ఏమిటి? నాన్న అడిగానమ్మా. అమ్మా ఏంటి, పోకిరి వెదవులు గొడవ చేస్తున్నారు చూడమ్మా. ఎవరే? ఇదిగో వస్తున్నాను. పదండ్రా పదండ్రా. రే ఏంట్రా దిగులుగా ఉన్నావు, లవ్ ఫెయిలియరా? మొహం చూస్తేనే తెలుస్తుందిలే. రే ప్రవీణ్, ఎప్పుడు చూసినా అమ్మాయినే తలుచుకుంటాను. పిచ్చోడు అయిపోతావు. ఒక అమ్మాయిని గదిలించారా వాళ్ళమ్మ చెప్పినట్టుంది. నేను పిచ్చోడైనా నా ప్రేమ పిచ్చిదవదురా. రే ప్రవీణ్, ఇంకా ఎన్ని రోజులు రా అమ్మాయి వెనకే తిరుగుతావు, వదిలేసి వెళ్ళరా. రే నా ఫస్ట్ లవ్ రా, తనని నా హార్ట్ లో ఎప్పుడో ఫిక్స్ అయిపోయాను. తనని కాదని ఇంకెవ్వరిని లవ్ చేయను. వీడు మారడరా. నువ్వు షో కేజ్ లో ఉన్న బొమ్మలా సైలెంట్ గా ఉంటుంది, అలాంటి దాన్ని వదిలిపెట్టి ఇలాంటి దాన్ని లవ్ చేయి. పొరపిచ్చినాగుద్రా. చూసావా అమ్మాయిలంటే ఇలాగే ఉంటారు, అనవసరంగా వాళ్ళ వెంట పడుతుంటావు లేదా? చేతిలో బాటిల్ ఉంచుకొని గడ్డం మీసాలు బాగా పెంచుకొని పిచ్చోళ్ళ తిరుగుతున్నావు. అది కాదురా, తను నా ప్రేమను ఒప్పుకుంటుంది, ఆ తర్వాత మేమిద్దరం జీవితంలో సంతోషంగా ఉంటామనే నమ్మకం ఉందిరా. ఏంటి జ్యోతిష్యం ఏమని అడిగావా? ఇలాంటి అమ్మాయి దొరుకుతుందిరా. ఈ ప్రేమలో పడితే మనసు గురించి మాట్లాడతారు, కళలు గంటారు, ఇవన్నీ కామన్ రా. ఆ మీద పిచ్చి ప్రేమగా ఉన్నావు, నీ ప్రేమ కాదంటే ఏం చేస్తావు? నరికి పారేస్తాను. నరికి పారేస్తావా? నరికి పారేయడానికే లవ్ చేస్తున్నావా? నీకొద్దంటే చెప్పు, రేప్ చేసేస్తాం. రే నేను లవ్ చేస్తుంది రేప్ చేయడానికి కాదురా. ఏడేడు జన్మలకి నేను తనతో సంతోషంగా జీవించాలంటరా? రేప్ చేసినంత ఈజీ కాదురా లవ్ చేయడం, అది అర్థం చేసుకో ముందు. మామా నువ్వు చాలా డీప్ గా వెళ్తున్నావు, ఇలా చేస్తే నువ్వు కోలుకోలేవురా. ప్రేమ గురించి మీకు అసలు ఏం తెలుసురా? ఎప్పుడు చూసినా రేప్ చేయాలి రేప్ చేయాలని తిరిగే మీలాంటి వాళ్ళకి పవిత్రమైన ప్రేమ గురించి అసలు ఏం తెలుస్తుందిరా? వెళ్ళండిరా. తమ్ముడు ప్రవీణ్, రేప్ చేసినా దండన నీకే, లవ్ చేసినా దండన నీకే. దాన్ని చూస్తుంటే ఎండిపోయిన బీన్స్ లాగుంది, దాన్ని లవ్ చేస్తున్నా. రే బావా, ప్రేమ అనేది బాటిల్లో ఉన్న సారాయి లాంటిదిరా, తాగుతుంటే కిక్ బాగానే ఉంటుంది, ఎక్కువై తేడా కొట్టిందంటే లంగ్స్ కిడ్నీస్ అండిపోతాయి, టపా కట్టేయాల్సి ఉంటుంది. ఈ ప్రేమ కూడా అలాంటిదే, ముందు బాగానే ఉంటుంది,
తేడా వచ్చిందంటే సేమ్ సిచ్యువేషన్. ఏ మార్పు ఉండదు. రేయ్, నేను లవ్ చేయాలనుకున్నాను, తననే లవ్ చేస్తున్నాను. తనని తలుచుకుంటూ చనిపోమన్నా సరే అలాగే చనిపోతాను. కాస్త నీ నోట్ని అదుపులో పెట్టుకో. దివ్యా రెడీయా? సరే సరే త్వరగా రా. సరే బావా. జాగ్రత్తగా వెళ్ళు. ప్రవీణుడు మావా? వస్తాడు మావా. వస్తున్నాడా? ఏడ్రా, మనం జ్యూసులు అవి తాగేస్తున్నాం, డబ్బులు ఎవడిస్తాడు? ప్రవీణ్ వచ్చి ఇస్తాడే మావా. ఎవడో ఒకడు ఇస్తే సర్లే. ఇస్తాడులే. ఈ బేకరీ కిందకి వచ్చారా? నిన్న మొన్నటి సరుకు పెట్టి అమ్ముతుంటాడు. మావా టీ తాగరా. బిల్లు కట్టడానికే కదరా నువ్వు ఫోన్ చేసింది. అయితే బిల్ కట్టేరా. ఇద్దరం టీ జ్యూస్ తాగా డబ్బులు ఖచ్చితంగా వస్తుందిరా. నువ్వు సరైన టైంకే వచ్చావు. ఎప్పుడు వచ్చే టైం రా. ఆగు. తను వచ్చేలోగా టీ. సరే సరే టీ ఇవ్వు. ఒకటి. ఏదిరా ఇంకా రాలేదేంటి? దివ్య వెళ్ళిపోవడం మీరు ఏమి చూసారు? మావా నేను చూడలేదు. ఈ టైంకే రావాలి, ఇంకా ఎందుకు రాలేదు అర్థం కావట్లేదు. ఇలా ఇవ్వ టీ తీసుకోండి. తీసుకోరా. నాకెందుకో ఇప్పుడు వస్తుంది అనిపించట్లేదు మావా. టైం కూడా అయిపోతుంది. భద్రా వెళ్దాం. రే బిల్ ఇవ్వరా. రే అకౌంట్ రాసుకో. రే ప్రవీణ్ ఇంటికి వెళ్దాం భద్రా. సంతోష్ ఏంట్రా అది? రే కాలేజీల దగ్గర అమ్మాయిలు వస్తారా, దానికే ఈ సెటప్. ఎలా ఉంది? నిజంగా గుడ్డోళ్ళగా ఉన్నావురా. మరి ఏంట్రా, 12:30 అవుతుంది ఇంకా కాలేజ్ వదలలేదు ఏంటి? లెక్చరర్ బాబు కాస్త త్వరగా వదిలిపెట్టు. ఈ విధంగా కాలేజీ దగ్గర ఉన్నట్టు పాటికి పాస్ అయిపోయావండి. రే ఇంకా బయలుదేరదారా? కొంచెం వెయిట్ చేసి చూద్దాంరా, తను వచ్చేస్తుందిరా. తను రాదు కానీ రా, వెళ్దాం. తనని చూసి ఇప్పటికే 3 రోజులు అయిపోయింది. ఎక్కడికి వెళ్ళిపోయిందో ఏంటో. చాలా టెన్షన్గా ఉందిరా. రే వీడు చూడరా ఎలా కూర్చున్నాడా. రే ప్రవీణ్ ఏరా, ఏమైంది? రే మామా, నా లవర్ని చూసి ఇప్పటికి 3 రోజులు అయిందిరా. ఉదయం నుంచి ఇక్కడే కూర్చొని ఎదురు చూస్తున్నాను రా. కనిపిస్తుంది ఎవరని ఎదురు చూస్తూ ఉన్నాను రా. చూడలేకపోయానని ఫీలింగా? రే అమ్మాయిని చూడలేదని అన్నం తినకుండా కూర్చుంటే నీ ఆరోగ్యమే పాడవుతుంది. మామా ఒక అమ్మాయి కనిపించట్లేదంటే ఆ అమ్మాయి వాళ్ళ చుట్టాలింటికో లేదా బయట ఊరికి వెళ్ళుండాలి. ఆ అమ్మాయి అంటే నీకు అంత ఇష్టం మావా? రే తనను చూడకుండా ఎక్కడ నా ప్రాణం పోతుందని భయంగా ఉందిరా. ఈ లవ్ చేస్తే ప్రాణాలు తీసుకోవాలా? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు మావా? రే అలా చూడు, డబ్బులు కొట్టే వాళ్ళు వచ్చారు, వాళ్ళని వెళ్ళి తీసుకొస్తాను, వాళ్ళని డబ్బులు కొట్టమంటాను, ఆ తర్వాత నీ ఫీలింగ్ అంతా ఎగిరిపోద్ది. అన్నా ఆగండి. ఏ ఊరు మీది? చిలకలూరుపేట. ఏ ఊర్లో ఏ దేవుడికి డబ్బులు కొట్టొస్తున్నాడు? మన కుర్రాడు ఒకడు ఫీలింగ్ లో ఉన్నాడు. ఓ దరువయ్యన్నాడు, చాలా ఫీలింగ్ లో ఉన్నాడు. రే నువ్వేంట్రా దిగాలుగా కూర్చున్నావు? అలా చూడు.
సూపర్ ఎరగ తీశారు. థాంక్స్ అన్న, థాంక్స్ అన్న, సూపర్ అన్న. ఏ మావ డబుల్ అన్న ఉంటే వాళ్ళకి ఇవరా అన్న. సూపర్ అన్న, సూపర్ అన్న, ఎరగ తీశారు. థాంక్స్ అన్న, సూపర్. థాంక్స్. హే దివ్య, ఏమిటి, ఏమన్నా ప్రాబ్లమా? అదేం లేదే. ఏంటి, ఏమీ లేదని అబద్ధం చెప్తున్నావు? నువ్వు ఏదో నా దగ్గర నుండి దాస్తున్నావు. అదంతా ఏమీ లేదే. వాడు నీ వెంట పడటం అనుకోలేదా? వాడు నిన్ను సిన్సియర్ గా లవ్ చేస్తున్నాడు అనుకుంటానే. లేదే, ఇష్టం లేదని చెప్పినా కూడా వెనకాలే వస్తున్నాడు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఈ అబ్బాయిలు అందరూ ఇంతే, మంచి విషయాలు ఎప్పుడు చెప్పినా అస్సలు వినరు. రే ఏంట్రా, ఏంటి ఇలా చూస్తున్నావు? వెళ్ళరా, వెళ్ళు. వెళ్ళమంటున్నానా? వెళ్ళరా. లవ్ అంట తొక్కలో లవ్. నువ్వు రావే. అదిగో అక్కడ ఉన్నాడు చూడు. ఈ మగాళ్ళందరూ ఇంతేనే, మంచి విషయాలు చెప్తే అస్సలు వినరు. ఇలా కసురుకుంటేనే మన జోలికి అస్సలు రారు. ఏయ్ సునీత, నేనేమి కామ పిశాచిని కాదు, ప్రేమ పిపాసిని. రేయ్, తనకి ఇష్టం లేదు అని చెప్పిందిగా, ఇంకెందుకు వెంట పడతావు? పో చూడు, తనకు ప్రేమ పుట్టలేదంటే ప్రేమ పుట్టేదాకా ప్రేమిస్తూనే ఉంటాను. హే, మీకు అసలు బుద్ధి ఉందా? ఎందుకు వెంట పడుతున్నారు? పో. వెంట పడుతున్నానా? ఏ ఏమంటున్నావు? ఎవరు మాట్లాడుతున్నా నేను? ఇలా చూడండి, ఫ్రెండ్స్ అనే వాళ్ళు ప్రేమకు సపోర్ట్ చేసి ఆ ప్రేమను గెలిపించాలండి. కాస్త అర్థం చేసుకోండి. వన్ వేలో ఉన్న లవ్ ని టూ వేలోకి మార్చాలండి. మీకు ఒక చిన్న తాజ్ మహల్ కట్టిస్తాను. మాట్లాడుతున్నాడు. ఏయ్ అనవసరంగా మాట్లాడకు, వెళ్ళు. నువ్వు నీ లవ్, నీకు ఒక పెద్ద నమస్కారం. వస్తా. నువ్వు పూజకు పనికిరాని పువ్వు కానీ బయలుదేరు. ఏయ్ దివ్యా, దివ్యా ఒక్క నిమిషం నా మాట విను. హలో దివ్యా, ఆగు ఆగు దివ్యా. హలో, మీ ఫ్రెండ్ గారు చెప్పొచ్చు కదా, వెళ్ళిపోతున్నారంటే. ఒక్క నిమిషం ఆగమని చెప్తున్నాను కదా. వాహ్, ఏమున్నారండి మీ స్వీట్ అయిన వాయిస్ తో ఒక్కసారి ఐ లవ్ యూ చెప్తే ఈ ప్రపంచంలో నాకంటే సంతోషంగా ఏ ఒక్కడు ఉండడు. చూడు, ఆల్రెడీ నాకు మ్యారేజ్ ఫిక్స్ అయింది, అనవసరంగా నా వెంట పడద్దు. ఏయ్, ఫస్ట్ టైం నా లవ్వర్ ప్రేమ గురించి మాట్లాడుతుందిలే అనుకుంటే నా తల మీద పిడుగుపడిన మాట చెప్పావు కదే. ఏయ్ ఇలా చూడు, బాగా విను. నీకోసమే పుట్టిన వాణ్ణి నేను, నా కోసమే పుట్టిన దానివి నువ్వు. మనిద్దరి మధ్యన ఎవరైనా అడ్డొస్తే ఇక అంతే. నన్ను కాదని ఎవరైనా పెళ్లి చేసుకున్నావంటే నీ గతి అదో గతే. జాగ్రత్త. అయ్యో బావా, ప్రేమ కోసం కుక్కల తిరిగిన నాతో ఎలా మాట్లాడి వెళ్తుందో చూడు. వీడెవడు? ఈ కథలోకి వచ్చిన కొత్త విలనా? పరారే, చూసించాలి గాని మూసుకొని పో. దివ్యా, ఆ చూపు చాలు. ఏయ్ దివ్యా, ప్రకాష్ రాజు లాంటి విలన్ వచ్చినా సరే మన ప్రేమని ఎవ్వరు ఏమీ చేయలేరు. ఐ లవ్ యూ దివ్యా, ఐ లవ్ యూ దివ్యా. ఒక నిమిషం ఆగు. ఎవడు వాడు రోడ్డు మీద నిలబడి దివ్యా దివ్యా నడుస్తున్నాడు? ఏంటి లవ్ ఏమైనా చేస్తున్నావా? ఏంటే ఇదంతా? వీడు చెప్పేది నిజమేనా? ఏంటి ఇలా బరితెగిస్తున్నావు? నీకేమైనా మతి కనిపోయిందా? నా కడుపున చెడ పుట్టింది. ఒక్క నిమిషం ఆగక్క. దివ్యా నిజం చెప్పు, నువ్వు వాడిని ఏమైనా లవ్ చేస్తున్నావా? ఏం లేదు బావా, నేను వద్దు వద్దు అని చెప్పినా కూడా వాడు డిస్టర్బ్ చేస్తూనే ఉన్నాడు. సరే వదిలే, నేను వాడి సంగతి చూసుకుంటాను, నువ్వేం దిగులు పడకు. దివ్యా ముందు వెళ్ళి డ్రెస్ మార్చుకుని కాళ్ళు చేతులు కడుక్కుని భోజనం చెయ్యి. నాకు చాలా తలనొప్పిగా ఉంది, వెళ్ళి కాసేపు పడుకుంటాను. ఆ నొప్పి నా వల్లే కదా. రే సంతోష, వాడెవడరా? వాడు మన రాజు మావ. వీడి గురించి అడగలేదరా? వాడు వాడెవడరా? ఏ వాడు లవ్ గురించి మాట్లాడుతున్నాడరా. ప్రవీణ్, నువ్వు స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నావురా. అదే, ఓ అమ్మాయి దగ్గరికి వెళ్ళి ఐ లవ్ యూ చెప్పిన వెంటనే తిరిగి ఐ లవ్ యూ చెప్పదురా మావా. ఏంటో అంత ఈజీగా ఐ లవ్ యూ టూ అని చెప్పి నీ వెనక రాదురా మావా. దాని గురించి ఆలోచించక వదిలేరా. ఏడేవడరా, ఎప్పుడు నెగిటివ్గా మాట్లాడుతుంటాడు. రే ఎవరి గురించి మాట్లాడుతున్నావురా? అదేరా, సాయంత్రం నా లవర్ని బైక్ మీద తీసుకెళ్ళాడు కదా, వాడి గురించి రా. వాడెవడో? తను అన్నయ్యో తమ్ముడో, తను గురించి నువ్వెందుకు దిగులు పడతావు? ఏయ్ ఎవరా వాడు? ఏయ్ వాళ్ళ ఫ్యామిలీకి తన రిలేషన్ కాదురా. ఆ ఇంట్లో అక్క చెల్లెలు ఇద్దరు మాత్రమే ఉంటారు. తను బావయ్య ఉంటాడు. అంటే ఏమి లేదు మావా. అన్నయ్య, ఏయ్ ఎవర్రా వాళ్ళు? మాట్లాడుకుంటున్నారా? ఎవరా నువ్వు? మర్యాద ఎక్కడి నుంచి పోరా?
అంతే మావా, నువ్వు వెళ్ళి వాళ్ళకి చెప్పరా. మీరు బాటిల్ వేస్ట్ చేసావు కదరా. రే మావా, నువ్వు వాళ్ళకి చెప్తావా? రే ఎక్కడికి వెళ్ళావరా? వచ్చి నిల్చోరా. రే ఎవరా అంటారు? మీరు బాటిల్ పాల్గొట్టావు. రే అక్కడ ఎవరో లేర్రా. రే మీరు నీకన్నా పిచ్చే కింద ఇది ఇచ్చి కొట్టానంటే నిన్ను ఏంట్రా, ఎందుకురా పిచ్చోట్ల బిహేవ్ చేస్తున్నావు? చేసేదంతా చేసేసి నేనేం చేశాను అడుగుతావరా ప్రవీణ్? పైగా చిన్నపిల్లల్లో మొహం పెడతావా? నిన్ను ఏం చేసినా తప్పు లేదురా. రే చాలరా నీకు. రే సంతోషం ఏంటో చెప్పరా. సంతోష్ ఎవడ్రా వాడు నా లవ్కి అడ్డొచ్చేది? ఒకవేళ నా లవ్కి అడ్డొస్తే మాత్రం మిక్సర్ నలిపినట్టు నలిపి పారేస్తానా అండి. అది ఇవ్వరా ఇవ్వకుండా మొత్తం తాగేద్దామనే అలాగేమండని ఎవరు తాగకూడదు. అగ్గిపేట ఎక్కడా? మా నాన్న తాగుబోతులతో కలవద్దని చెప్పారు, ప్రేమికులతో కాదు. లేదంటే నిన్ను ఈ పోటికంతో వేసేసేవండి. నా బాటిల్లో ఉన్న సరుకు అంతా కింద పారిపోసా కదురా దూర్మార్గుడా. బుర్ర పిచ్చ నా కొడక. ఏయ్ రే రే మామా, మీకు నిద్రపోవాలంటే మీరు ఇక్కడే పడుకోండి. జాగ్రత్త పడుకుంటే. సరే ఓకేరా. వస్తానురా వస్తా. ఓకేరా ఎల్ వస్తాను. రే వీడేంట్రా లవర్ని పిలిచినట్టు పిలుస్తున్నాడు. సరే రండి వెళ్దాం. రే నా మందు పాడేసారంట్రా, నా మందు నాకు ఇప్పించంట్రా, నాకు చాలేదురా. రే ఇప్పించంట్రా. రే నీకు ఫుల్ అయిపోయింది కదా మామా. అవును మామా, రాత్రి తాగిన దానికి తలంతా ఒకటే భారంగా ఉంది. నీకు ఎలా ఉందిరా? నిద్రపోతున్నా. అలాగే ఉందిరా. రే ప్రవీణ్ ఎరారా. మా అక్క కూతురు, నేను దాన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ఈ లవ్ గివ్ అంతా ఇంత ఆపేసేయి. ఆపేయారా? అటువంటి సీన్ ఇక్కడ లేదు. తను నా కోసం పుట్టింది, నేను తన కోసం పుట్టాను. మా ఇద్దరి మధ్యన ఎవరు రాకూడదు, ఏ ఒక్కడు కూడా రాడు. ఇలా చూడు బాసు, మేము లవ్ చేసేవాళ్ళం కాదు. మా కుర్రాడు లవ్ చేస్తున్నాడు కాబట్టి మేము సపోర్ట్ చేస్తున్నా. నువ్వు కూడా సపోర్ట్ చేసి తీరాలి, చేసి తీరాలి. కాదు కుదరదు అన్నావంటే మధ్యలోనే అయిపోతావు. మా మాట విని ఒప్పేసుకో. ఏంట్రా లేకపోతే కొడతారా ఏంటి? ఏయ్ నిన్ను కొట్టడానికి వీళ్ళంతా ఎందుకురా? నేను ఒక్కడే చాలు. చెప్తున్నాను కదా బావా, బావా లే బావా, నీకేం కాలేదు కదా. చీ ఎందుకురా ఇలా చేశారు? మీరంతా మనుషులా? మనిషి జన్మ ఎత్తారా మీరు? నీతో మాట్లాడదామని వచ్చిన అతన్ని ఇలా కొడతారా? ఏ ఏంట్రా ఏంట్రా ప్రాబ్లం నీకు? అతను నా బావా, అతన్నే నేను పెళ్లి చేసుకుంటాను. ఏంటి చంపుతావా? ఆ చంపేస్తావా? ఆ చంపుతావా? నువ్వు ఎంత ట్రై చేసినా నేను నీకు దొరకను. నాకు నీ పైన ఎప్పటికీ లవ్ పుట్టదు, ఎందుకంటే నువ్వు ఒక చెడ్డోడి. ఎందుకంటే నాకు నువ్వు నచ్చలేదు. బలవంతంగా ఎవరు ప్రేమించలేరు. ప్రేమ అంటే ఏంటో తెలుసారా మీకు? అదంతా మీకు ఎలా తెలుస్తుంది? ఆ చీ వీళ్ళతో మాట్లాడటమే వేస్ట్. వీళ్ళతో ఏంటి బావ మాటలు? రా వెళ్దాం. కుక్కలా దాని వెనకే తిరిగావు కదరా. ఇంత అవమానించింది, ఇంత అసహించుకుంది, ఇంకా దాన్ని లవ్ చేస్తావరా? నోటి రోడ్డు మీద చెంప మీద కొట్టిందిరా, నోటికి చుట్టూ మాట్లాడింది. ఏం చేయకుండా చేతగాని వాళ్ళు ఎక్కడ కూర్చున్నావేంట్రా? రే వాడు అమ్మాయి ప్రేమలో పడి పిచ్చాడైపోయాడు, పిచ్చి ముదిరిపోయింది. రే ఇన్ని రోజులు తన ప్రేమ కోసం పరితపించి తన వెనకాల తిరిగాను, కానీ ఈ రోజు వాళ్ళ భావం ముందు నన్ను చెంప మీద కొడుతుంది. రేపు తనని ఏదో ఒకటి చేసి ఖచ్చితంగా మనం తీసుకెళ్ళ తీరాలరా. రే కాలేజ్ ఎన్ని ఇంటికి రా వదులుతారు? ఎత్తేద్దావరా. అవును మావా, కిడ్నాప్ చేద్దాం. ఎత్తుకెళ్ళిపోదాం. ఓకే మావా ఎత్తుకెళ్ళిపోదాం. ఫిక్స్ వస్తుందిరా, బండి స్టార్ట్ చేయి.
తీసుకున్నాడు రా. బండ్లో కూర్చుండ్రా, పోండి పోండ్రా పోండ్రా, నేను చూసుకుంటాను పోండి, చూసుకోరా, త్వరగా రారా రారా రే రారా. చూసించాలి కానీ పైకిలే పైకిలే దివ్య, పైకిలే. నన్ను ఎందుకు రా కిడ్నాప్ చేసావు? నువ్వంటే నాకు ఇష్టం లేదని చెప్పాను కదా. నిన్న నా ప్రేమ గురించి మీ బావకు సరిగ్గా అర్థం కాలేదు, అందుకే కొట్టావాణ్ణి. కనీసం నీకైనా సరే నా ప్రేమ అర్థం చేయడానికే ఇక్కడికి నిన్ను తీసుకొచ్చాం. ఒక అమ్మాయి ఇష్టం లేదని చెప్పినా కూడా తన్ని కిడ్నాప్ చేయటమే నీ ప్రేమ చెప్పు. ప్రేమించేవాణ్ణి సందేహించకూడదు అని అర్థం చేసుకోవాలి, అప్పుడే వాడు ఎటువంటి వాడో మీకు అర్థం అవుతుంది. అదేరా నేను చెప్తున్నాను, నన్ను వదిలేసాయి, నాకు పెళ్లి ఫిక్స్ అయింది, నన్ను వదిలేయని చెప్తున్నాను. ఎప్పుడు చూసినా నన్ను వదిలేయి వదిలేయి అంటూ ఉంటే ఇక్కడ నాకు మండిపోతుంది. నాకు మండుతుంది, చీపోమని చెప్పినా నా వెంటే పడుతున్నావు, నీతో మాట్లాడి ఏ ప్రయోజనం లేదు. ఏయ్ దివ్య ఆగవే, నేను పెళ్లి చేసుకుంటానే. మెంటలా నువ్వు, బుద్ధి లేదా? ఒకసారి చెప్తే నీకు అర్థం కాదా? నాకు నువ్వు అస్సలు నచ్చలేదు, నాకు పెళ్లి ఫిక్స్ అయింది పో. ఏయ్ మేమెంత చెప్పినా మీరు అస్సలు అర్థం చేసుకోరా, ఇక్కడ నుంచి ఇటువంటి అమ్మాయిలు భూమి మీదే ఉండకూడదు. ఎక్కడికి వెళ్తున్నావు? ఆగు, తిరగవే. ఏయ్ చివరి వరకు నన్ను అర్థం చేసుకోలేకపోయావు కదా. ఏం చేశాడు? అరే దుర్మార్గుడా, దీని అమ్మ ఇదే కదా నా చెంప మీద కొట్టింది. అవును మామా. పట్టుకోరా పట్టుకోరా. రే ప్రవీణ్, ఏంట్రా చంపేశావు? ఏయ్ అదంతా వదిలేండ్రా, ఇంతసేపు మీరు అక్కడ ఏం చేశారో నాకు ఆ విషయం చెప్పండి. ఈ ఫారెస్ట్ లో తనని ఎవరైనా చూసారంటే ఇక అంతే, ముందు మీరు వెళ్ళి తను తీసుకురండి, ఎక్కడికైనా తీసుకెళ్లి పూడ్చిపెట్టారు. ఇంకెవరికి డౌట్ రాదు, పదండి బయలుదేరి ఎక్కడ్రా. అంకుల్, మీరు మా అక్కని చంపినందువల్ల మీకు మీ ప్రేమ దక్కిందా అంకుల్? చాలమ్మా చాలు, ఇప్పుడు దివ్య ఎక్కడుంది? దివ్య ఎక్కడుందో చెప్పమ్మా. అంకుల్, మా అక్క ఆత్మ ఇక్కడే ఎక్కడో తిరుగుతూ ఉంటుంది. అంకుల్ అంకుల్ వెతకండి అంకుల్. దివ్య 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 ఎక్కడున్నావు దివ్య? రే పిచ్చోడా, నువ్వు చనిపోయావు కదరా,
ఎందుకురా హింసిస్తున్నావు? నా నుంచి నీకేం కావాలరా? చెప్పరా నా నుంచి నీకేం కావాలి? నీ చావు నన్ను చూసి షాక్ అయ్యావా? నువ్వు ఆ రోజు నాకు చేసిన ద్రోహాన్ని మర్చిపోయావన్నా? మళ్ళీ నేను గుర్తు చేసేదా? ఆ రోజు ఇక్కడే కూర్చుందావరా, అప్పుడే ఏదో ఇస్తానన్నావు. ఏంటి అదా ముద్ద? ఇప్పుడు ఇవ్వనా? రేపు నేను ఊరికి వెళ్ళిపోతున్నానుగా, ఎన్నిస్తావో అన్నివ్వు. సరేనా? ఏంటి తీయని ముద్దే కదా. అలా చూడరా, లవర్స్ అనుకుంటారా? వాడిని చావు గట్టి చిరాకు, ఎందుకురా మాకంటే పడిచేస్తారు? చే, అయ్యో రమ్య, పాపాత్మను ఇలా చేసేసారే కిరాతకులు, నిన్ను ఇలా నాశనం చేసేసారే రమ్య. కళ్ళు తెరి చూడమ్మా రమ్య, తెరి చూడు, ఒకసారి చూడు నాకు. అయ్యో దేవుడా, రాయ్ రాయ్, ఎక్కడికెళ్ళారా? రాయ్ రండ్రా, మిమ్మల్ని వదిలిపెట్టండి రా. రే, నా రమ్మిని నాశనం చేశారు కదరా, రే మిమ్మల్ని ఏం చేస్తున్నా చూడండి రా. నా రమ్మిని అన్యాయంగా ఆ రోజు పాడు చేశారు కదరా. మీ మీద పగ తీర్చుకోవడానికేరా నేను పిచ్చోళ్ళ నటించాను? మీరు చేసిన పాపాలకి చావేరా శిక్ష? మిమ్మల్ని చంపాలని నేను ప్రయత్నించినప్పుడల్లా ఒక్కొక్కరు విచిత్రంగా చచ్చిపోయారా. కానీ నువ్వు నా చేతిలో నుంచి తప్పించుకోవడం కుదరనే కుదరదురా, నిన్ను వదిలిపెట్టండి రా. ప్రేమే లేదని చెప్పిన మాట నేను, ఇప్పుడు నిన్ను కూడా లేకుండా చేస్తాను రా. చావురా, వదిలిరా, చావు. ప్రభలేదురా.
ఇలాంటి వాళ్ళని రోడ్లో నిలబెట్టి పిచ్చ కొట్టును కొట్టాలన్నా. ఈ రోజు నిన్ను చంపకుండా వదిలిపెట్టావురా, నీ కథ ఇంతటితో పూర్తవుతుంది. దేవతలాంటి నా చెల్లెల్ని ప్రాణాలు తీసేశారు కదరా మీరు. మీలాంటి రాక్షసుల్ని అంతం చేయడానికే ఈ రోజు మీ ముందుకు వచ్చాం రా. ఇప్పుడు చూడండి, నీ అంతు తేలుస్తాము. నీ డెత్ డే ఈ రోజే.
హే దివ్య రావే రా, ఎక్కడ దక్కున్నావే రా, రావే రా రా, రమ్మంటాను కదే, ఎక్కడికి వెళ్ళిపోయావు, వచ్చావా రా, ఏయ్ చనిపోవడానికి ముందు నరకం చూపించావు కదే, ఏయ్ పుని, ఏం ద్రోహం చేశారనే నా ఫ్రెండ్స్ నువ్వు చంపేశావు, నీ జీవితాన్ని నాశనం చేసింది నేను. వాళ్ళు నిన్ను రేప్ చేశారు, వాళ్ళని చంపేశావు, సరే నేను నిన్నేం చేశానే, నన్నెందుకు ఈ విధంగా హింసిస్తున్నావా? ఏయ్ దివ్య, నా ప్రేమని నీకు అర్థమయ్యేలా చెప్పడానికి తీసుకెళ్లానే నిన్ను, కానీ చివరి వరకు నా ప్రేమ నువ్వు అర్థం చేసుకోలేదే, అందుకనే నిన్ను చంపేశానే, కానీ నా హృదయంలో నీ మీద ప్రేమ ఇప్పటికీ తగ్గలేదే, తెలుసుకో. నువ్వేంటే నన్ను చంపేది, నేనే చచ్చిపోయి నీ దగ్గరికి వస్తాను, అప్పుడైనా నీ మీద నాకు ప్రేమ ఉందని తెలుసుకోవే. ఇంకా నన్ను నువ్వు నమ్మలేదు కదా, నేను ప్రేమించిన నా ప్రేయసి నన్ను నమ్మలేదంటే నేనే చనిపోయి నీ దగ్గరకు వచ్చేస్తానే, అప్పుడైనా నా ప్రేమ నమ్మవే దివ్య, నమ్మవా నమ్మవా నమ్మవా, దివ్య ఐ లవ్ యూ, నాకు ఇచ్చిన మాట ఏమైంది, నా ప్రేమ ఏమైందో నీకు తెలుసా? మన ఇద్దరు జీవితాల్ని వీడి ఫ్రెండ్సే నాశనం చేసింది, దాన్ని మర్చిపోయావా, నాతో చంపేస్తానని చెప్పి? ఇప్పుడు వీడిని క్షమించాలనుకుంటున్నావా? సరే నీకోసం నేను క్షమిస్తాను. బామా, ఈ రోజు నా పుట్టినరోజు, కాలేజ్ లో నా ఫ్రెండ్స్ అందరూ ఎదురు చూస్తారు, నాకు కొత్త డ్రెస్ కావాలి. దానికెందుకు ఇంతగా ఏడుస్తున్నావు? నీకు డ్రెస్ తీసుకురావడానికి వెళ్లారు, వచ్చేస్తారు, ఉండవే, ఎందుకు అంత తొందర? అదిగో మాటల్లోనే వచ్చేసారు. ఇదిగోమ్మా నీ పుట్టినరోజుకు బట్టలు ఎలా ఉన్నాయి? చాలా బాగుంది. ఎండ ఎక్కువగా ఉందిరా, భోంచేసి వెళ్ళు, అరే బామ్మా డ్రెస్ చాలా బాగుంది. సరేలే, నీకు నచ్చితేనే చాలమ్మా, నేను స్నానం చేసి వచ్చేస్తాను. చేయి చేయి, వండండి తీసుకొస్తాను. అల్లరి పిల్ల, ఇదిగోండి. సరే ఒక చిన్న పని ఉంది, చూసుకొని వస్తా. రే మామా, ఫస్ట్ టైం ఈ ఊరికి వచ్చి కబడ్డీలో ఓడిపోయాం కదరా. ఓని దెబ్బ తీయడం చాలా సులభం అనుకున్నాను, కానీ అయ్యేలా లేదు మావా. ఈ ఊరు జనాలకి మగాడంటే ఎలా ఉంటాడో నేను చూపిస్తాను రా, నువ్వేం బాధపడకు, నేను వెళ్ళొచ్చేంత వరకు నువ్వు ఇక్కడే ఉండు, ఓకే?
ఇప్పుడే వస్తా. రసగుల్లలాగా రసాలు ఉడుతున్న అందాలు పెట్టుకుని ఈ అందాలన్నింటి తిన్న తర్వాత నిన్ను వదిలేస్తా. వదిలేస్తాము, నువ్వేం భయపడకో, నువ్వు చాలా అందంగా ఉన్నావు. మీ ఊరోళ్ళు మమ్మల్ని తేడాగాళ్ళంటారు కదా, అదేంటో చూపిస్తా. ప్రవీణ్ మొదలు పెట్టరా. ఊరోళ్ళకి ఇప్పుడు మనం మగాళమని బాగా తెలుస్తుంటుందిరా. ఈ రసగుల్ల రసం తాగేశాం కదా, పక్కన పడేసిరా. అయ్యయ్యో, ఏంటి ఎంతసేపు స్నానం చేస్తోంది? ఏం చేస్తున్నావే అశ్విని? అశ్విని, 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 అమ్మా అమ్మా అశ్విని. అయ్యయ్యో, ఏమైంది? ఏమండి? ఏంటి, ఏమైంది? ఎందుకలా ఏడుస్తూ వస్తున్నావు? అశ్విని, అశ్విని, అశ్వినికి ఏమైంది? అశ్విని అక్కడ కనిపించట్లేదండి. తను కాలేజీకి వెళ్ళింటుందిలే. అయ్యో, స్నానం చేస్తానని బాత్రూమ్ లోకి వెళ్ళింది, స్నానం కూడా చేయలేదు. ఒకవేళ ఫ్రెండ్ ఇంటికి వెళ్ళిందేమో. లేదండి, తను ఇంకా స్నానం కూడా చేయలేదు అంటున్నాను కదా. కంగారు పడకు, నేను అలా ఊళ్ళోకెళ్ళి చూసొస్తాలే. ఏమండి, లక్ష్మి ఇంటికి గాని వెళ్ళిందేమో ఒకసారి చూడండి. సరే సరే, నేను చూసొస్తాలే. నువ్వేం కంగారు పడకుండా ఇంటికి వెళ్ళు. అబ్బాయి, అలా ఊళ్ళోకెళ్ళి వద్దాం, వస్తావా? ఎందుకు? మా మనవరాలు కనబడలేదు. ఏదో ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి ఉంటది. ఒరే, ముందు ఎక్కడికి వెళ్ళిందో వెతకండి రా, ఫ్రెండ్స్ ఇళ్ళకంతా వెళ్ళదది. త్వరగా వెతకండి. మూర్తి, మా మనవరాలను చూసావా? ఏమా బాబు, మా మనవరాలు చూసారా? లేదన్నయ్యా. అయ్యో దేవుడా, ఎవరిని అడిగినా చూడలేదంటున్నారే. నేనెక్కడికి వెళ్ళి వెతకగలను దేవుడా? బాబు, మా అశ్విని నేను ఎక్కడైనా చూసావా? పిన్ని, మా అశ్విని నేను ఎక్కడైనా చూసావా? ఎక్కడికి వెళ్ళిందో ఏంటో. ఇంకోసారి గాని తాగేసి బండి నడిపారో, పెట్టి కేసేసి లోపలేసేస్తా. కొండ్రా. అయ్యా నమస్కారం. అయ్యా, నీకేంటయ్యా సమస్య? అయ్యా, మా మనవరాలు కనిపించట్లేదయ్యా. మీరేమంటున్నారో అర్థం కాలేదయ్యా. వయసు ఎంతయ్యా? 15 అయ్యా. మంచి వయసే. నిజం చెప్పాలంటే అమ్మాయిలంతా ఈ వయసులోనే లేచిపోతారు. నీ మనవరాలు 15 ఏళ్ళకే లేచిపోయింది. చాలా స్పీడ్గానే ఉంది. నా మనవరాలు అలాంటి పిల్ల కాదయ్యా. నేను లేచిపోయిందని అంటలేదు, తన వయసు అలాంటిది కదా, అందుకే అలా అన్నా. చిన్న పిల్ల, దాన్ని అలాగనకండి అయ్యా. ఎలాగైనా తన్ని వెతికి అప్పగించండి అయ్యా. పెద్ద ఆయన దయ్యం సినిమాలు చూసేలా ఉన్నారు సార్. ఇదిగో పెద్ద ఆయన, ఇదేమి దయ్యం సినిమా కాదో, మా కాస్త టైం కావాలి కదా. సరే, ఇలా చూడండి, నేను బయట రౌండ్స్ కెళ్ళి వస్తా. ఈయన కేసు ఏంటి, కంప్లైంట్ ఏంటి అని రాసుకోండి, నేను వచ్చి చూస్తా. ఎవడే, ఇలా రండే. ఏం చెప్పదలుచుకున్నారో ఇంతలో రాసుకుంటాను, రండే. సరే, కానీ పేరు పేరేంటి? అశ్విని. వయసు 15. సరే, ఊరు పేరు? సోంపల్లి. సోంపల్లి? అయితే సరే, మేము వెతికి చెప్తాం, కానీ కంప్లైంట్ రిజిస్టర్ అయింది, కానీ నువ్వు వెళ్ళు, తర్వాత విషయం చెప్తాం. వస్తానయ్యా. సరే సరే, ఇక వెళ్ళండి.
ఏమండి మన అశ్విని ఎక్కడైనా కనిపించిద్దా? నేను అందరినీ అడిగానండి, ఎవ్వరికి కనపడలేదంట. ఏంటండి ఏం మాట్లాడరే? పోలీస్ కంప్లైంట్ ఇచ్చి వచ్చాను. 3 రోజులుగా నేను వెతికిన చోటు అంటూ ఏదీ లేదు, ఎక్కడ తను కనిపించట్లేదమ్మా. తాతయ్య రక్షణ అక్కడ రక్తం మడి అశ్విని. మనోరాలు జీవితాన్ని నాశనం చేశారు కదరా, పుట్టిన రోజు కోసం కొనుకొచ్చిన బట్టలు. అయ్యో దేవుడా, నిన్ను ఇలా చూస్తానని కళ్ళ కూడా అనుకోలేదు తల్లి. ఆ దేవుడేంటి నిన్ను ఇలా చేస్తాడు? నీ పుట్టినరోజు కొంతమంది కొడుకురమ్మన్నా, వాటిని ఇలా వేస్తానని అనుకోలేదు తల్లి. వాళ్ళందరినీ వెనకాలమని చెప్పు. మేడం ఇంకా ఊపిరితో ఉంది మేడం. అలా అయితే త్వరగా హాస్పిటల్ తీసుకెళ్ళండి, త్వరగా హాస్పిటల్ తీసుకెళ్ళండి, త్వరగా తీసుకెళ్ళండి, త్వరగా తీసుకెళ్ళండి అయ్యా. అమ్మా అయ్యా ఎలాగైనా కాపాడండి అయ్యా. పాస్ పాస్ కమ్ ఆన్ త్వరగా తీసుకెళ్ళండి అయ్యా. ఏమండి please doctor, it's an emergency case, please handle carefully. Sure, we will take okay. Care ma Ganesh, ee incident ni ever first chusaru? Madam Ravi ane abbai chusadu madam. Athanni toraga ramani cheppandi. Okay madam. Edo tatayya local treatment jarugutundi kada, taniki em avutale, dhairyanga undandi. ఎలా ధైర్యంగా ఉండమంటారమ్మా, ఒక్కగానొక్క మనవరాలు, తల్లి తండ్రి లేని పిల్ల, ఏ పాపం తెలియని అమాయకురాలు మేము కళ్ళల్లో పెట్టుకుని పెంచుకున్నాం, దానికేంటమ్మా ఇలాంటి గది భగవంతుడా? ఏం జరగదులే, ట్రీట్మెంట్ జరుగుతుంది కదా, కొంచెం ధైర్యంగా ఉండండి తాత, ఏమవుదు. దూరం నుంచి ఏదో కనపడింది, దగ్గరికి వెళ్ళి చూస్తే తాతయ్య మనోరాలు మేడం. సరే నువ్వేలు రవి. తాత మీ మనోరాలు కనిపించకుండా పోయి ఎన్ని రోజులు అవుతుంది? ఆమె ఎవరినన్నా లవ్ చేసిందంటారా? మనోరాలు అలాంటి అమ్మాయి కాదమ్మా, బంగారు లాంటి పిల్లమ్మా, బంగారు లాంటి పిల్ల. పుట్టినరోజుకి కొత్త బట్టలు కొనుక్కురమ్మంది, స్నానానికి అని వెళ్ళింది, ఆ తర్వాత రానిలేదు. రోజు రాత్రి అన్ని చోట్ల కానీ ఎక్కడా కనిపించలేదమ్మా. మీరెందుకు పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వలేదు? అదండి లేదు మేడం, యాక్చువల్లీ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు, కానీ అమ్మాయి టీనేజ్ అయినందువల్ల ఆ ప్రేమలో మోహన్ దిగిపోయిన తర్వాత తిరిగొచ్చేస్తుంది అనుకున్నాం, అందుకే కేసు వాపస్ తీసుకోమని సలహా ఇచ్చాను. షట్ అప్. ఏంటయ్యా నువ్వు, ఒక కంప్లైంట్ ఇచ్చింది తీసుకోలేకపోయావు, మళ్ళీ వాపస్ ఇవ్వమని సలహా ఇచ్చావు? ఇర్రెస్పాన్సిబుల్ పీపుల్. మనం ఎంత అలర్ట్ గా ఉన్నా కూడా మన చుట్టూ ఎన్నో జరుగుతుంటాయి, అలా జరిగేటప్పుడు ఇంత కేర్లెస్ గా ఉన్నారు? అదే కాకుండా NH7 రోడ్ లో ఎప్పుడు చూసినా ఏదో ఒక నేరం జరుగుతూ ఉంది, అది మీలాంటి వాళ్ళ వల్లే. మేడం పేషెంట్ కండిషన్ చాలా సీరియస్ గా ఉంది, తనను 4-5 కలిసి మానభంగం చేశారు, రక్తస్రావం ఎక్కువగా జరగడం వల్ల చాలా బలహీనంగా ఉంది, శరీరం అంతా చాలా చోట్ల గాయాలున్నాయి. రాక్షసులు మానవత్వమే లేకుండా అలా రేప్ చేశారే, వాళ్ళంతా కాల్చి పారేయాలి.
నేను వేసుకున్న ఈ యూనిఫామ్, ఈ చట్టం నా చేతుల్ని కట్టిపడేసింది. ఈ అన్యాయాన్ని ఏ న్యాయము, ఏ చట్టము, ఏ రాజకీయము సరిచేయలేదు. దానికి అవకాశమే లేదు. ఏ పోరాటం చేసినా, ఏ విప్లవం చేసినా అదంతా టైం వేస్టే. ముందు మన మనసు పవిత్రంగా ఉండాలి, అప్పుడే ఏ తప్పు జరగదు. మనల్ని కన్న తల్లి ఒక ఆడ జన్మే అని గుర్తుంచుకుంటే అప్పుడు సమాజం బాగుపడుతుంది. అమ్మా, మీరు కొంచెం ధైర్యంగా ఉండండి, ఏమవ్వదు. వాళ్ళు ఎంత పెద్ద పోటుగాళ్ళైనా సరే వాళ్ళు నేను వదిలిపెట్టను. ధైర్యంగా ఉండను అమ్మా. నువ్వు వచ్చావు. ఈ కామపు శాస్త్రిని నీకు చేసిన ద్రోహానికి మంచి శిక్ష వేసాం. వీడు మాత్రమే కాదు, ఎవరైతే అమ్మాయిని రేప్ చేసి చంపేస్తున్నారో వాళ్ళ ప్రాణాలు తీయకుండా నేను అసలు వదలను. నేను వదిలిపెట్టను. ఇవాళ అమావాస్యం, నా ఆత్మలో రమ్య ఆత్మ కూడా ప్రవేశించింది. నా ఆత్మతో పాటు నీ ఆత్మ కూడా కలిసి ఈ లోకంలో ఎవరో హత్యలు, మానబంధాలు చేస్తున్నారో అన్నా, సూపర్ గా ఉందన్న స్టోరీ. దివ్య ముందుగా నలుగురిని చంపేసింది, కానీ అశ్విని చివరిగా నిన్ను చంపేస్తుంది. కానీ మీరంతా దెయ్యాలుగా మారి శ్మశానంలో ఉన్నారు. నెక్స్ట్ ఏం జరుగుతుందో అని చూడాలని ఆత్రుతగా వెయిట్ చేస్తున్నాను. ఇంతకు ముందు ఏం జరిగిందో నువ్వు వెళ్ళి తెలుసుకునిరా. కథని సిద్ధం చేస్తాను, బ్రహ్మాండంగా ఉంటది. చెప్పు, వీళ్ళంతా ఏమంటున్నారు? మేమంతా చెడ్డవాళ్ళం, నువ్వు ఇక్కడే ఉంటే నేను రేప్ చేస్తావని చెప్తున్నావు. సరే, మేము వెళ్ళొస్తామండి. ఎవరైనా కాపాడండి. Oh, my God.